ఎదురుగా దేవుళ్ళని పెట్టుకుని మాకు దండాలు పెడుతున్నారు. దైవం లాంటి భర్తలను ఇచ్చినందుకు ఆ దేవుడికి దండం పెట్టాం. పతియే ప్రత్యక్ష దైవం కాబట్టి మీకు దండం పెడుతున్నాం. అసలు ఆ దేవుళ్ళ కంటే మాకంటే మీరే గొప్పవాళ్ళు. అవును విజయ, తోడుకోళ్ళని అయ్యుండి కూడా మీరు అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండటం మీ మంచితనం. మన బిడ్డల్ని ఎవరు ఎవరి పిల్లలో కూడా తెలియకుండా పెంచడం మీ గొప్పతనం. చాలండి, పెళ్ళాన్ని పొగిడితే కాపురాల్లో కలతలు వస్తాయంట. పదండి టిఫిన్ చేద్దరుగా. నీ ఒక మండ సన్యాసుల్లో తొలిబంతులాగా అయ్యగారుల కంటే నీకు తొందర ఎక్కువైంది ఏంటయ్యా? ఇంట్లో డ్రైవరు, ఓనరు, పనివాడు, అమ్మగారు తేడాలు లేవు. అంతా సోషలిజం. వాళ్ళ ముందు మన వెనకాలేదు, ఆకలే ముందు. ఎరా ధర్మాయ్, టిఫిన్ ఎలా ఉందిరా? టిఫిన్ చాలా బాగుందండి. కొబ్బరి చట్నీలో కొంచెం కొబ్బరి తక్కువ. వంకలు పెట్టడానికి రెడీ. కాస్త సాయం చేయరంటే మాత్రం డ్రైవర్ని డ్రైవర్ పనులే చేస్తా అని అంటావు. పనింటి గుర్తొచ్చింది, రేపు మా ఆడపడు చూస్తుంది. ఎవరెళ్తున్నారు? ఆ పనులన్నీ ఎవరు చూస్తున్నారు? ఆ ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరుగుతున్నాయి. తమ్ముడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు. అయ్యగారు, నేను కారు వేసుకుని స్టేషన్ లాగించు. నమస్కారం సార్. నమస్తే నమస్తే. మీ అందరికీ ఓ శుభవార్త. మా చెల్లా 20 సంవత్సరాల తర్వాత ఫారెన్ నుంచి వస్తున్న శుభ సందర్భంగా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడానికి ఒక నెల జీతం బోనస్ గా ఇస్తున్నాం. మేనేజర్ గారు, మనం బయలుదేరదామా? వస్తాం అయ్యా. చిన్నమ్మ గారు వస్తున్నారంటే మీకే కాదు, మాకు కూడా పండగలా ఉందయ్యా. పైగా పండగల బోనస్ కూడా ఇచ్చారు. మేము కూడా స్టేషన్కి వచ్చి అమ్మాయి గారు రిసీవ్ చేసుకుంటామయ్యా. అలాగే, తప్పకుండా రండి రండి, వెళదాం. ఉన్న ఒక్క అడుగుతున్నా, దూరం ఎందుకు పంపించరు? ఏం చేస్తావురా, అమ్మా నాన్న పోయిన తర్వాత దాన్ని నాళ్ల పళ్ళ చూసి ఆడదిక్కు లేక మా మేనత్ గారు ఫారెన్ తీసుకెళ్ళింది. అక్కడే పెంచి పెద్ద చేశారు. ఫారెన్ నుంచి ఇండియా ఫస్ట్ టైం వస్తుంది. వచ్చి ఇక్కడే ఉంటారా, తిరిగి వెళ్ళిపోతారా సార్? ఏం చెప్తాం, నచ్చితే ఇక్కడే ఉంటుంది, లేకపోతే మ్యారేజ్ చేసుకుని మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయింది. సంబంధించండి. ఎలా ఉందమ్మా ప్రయాణం, బాగా జరిగిందా? యూస్లెస్ ట్రైన్, యూస్లెస్ అమ్మాయి గారు. వాట్స్ ఆల్ దిస్ నాన్సెన్స్? ఈ ఇండియా ట్రైన్ నమ్ముకుని ఏ కడుపుతో ఉన్నదో ట్రైన్ ఎక్కితే ఖచ్చితంగా ట్రైన్ దిగే లోపల బిడ్డతో సహా దిగుతుంది. మన బంగారుకి ఈ వాతావరణం, ఈ ట్రైన్లు ఇవన్నీ కొత్త కదరా, అందుకే చిరాకు పడుతుంది. పాపం బాగా అలసిపోయినట్టుంది. అయితే 2 డేస్ ఫుల్ రెస్ట్ అన్నమాట. Who is this lazy fellow, Ram? బద్ధకస్తుడైన మంచి నమ్మకస్తుడమ్మా మన డ్రైవర్. నమస్కారం. సామాన్ కార్లో పెట్టండి. చెలమా, వీళ్ళంతా మన ఫ్యాక్టరీ వర్కర్లు. ధర్మం చేయండి అమ్మా. డోంట్ టచ్ మీ. అమ్మా అమ్మా, మీకు పుణ్యం ఉంటుంది, ధర్మం చేయండి అమ్మా. యూ డర్టీ గర్ల్. ఈ అడుకునే వాళ్ళ లేకుండా కనుక్కుని మరి కాల్చి చంపేయాలి, అప్పుడు కానీ ఇండియా బాగుపడుతుంది. సరే సరే, నువ్వు కారెక్కమ్మ. ఎక్కడ మీ వదిలినద్దరినీ గుర్తుపెట్టావమ్మా? కమ్ ఆన్ రామ్, ఎలా మర్చిపోగలుగుతాను? 1000 మందిలో ఉన్నా కనిపెడతాను. ఇది కళ్యాణి, నీ పెళ్ళాం. ఇది రాణి, వాడి పెళ్ళాం. ఐమ్ ఐ కరెక్ట్? బత్తాయిల్లో దబ్బపళ్ళు, గేదెల్లో గౌడు గేదెలు, మనుషుల్లో వదిలిన పర్సనాలిటీలు ఎక్కడున్నా గుర్తుపట్టచ్చు. కొంచెం ఆగమ్మా. ఏ
What is this? దిష్టి తీస్తున్నావు అమ్మా. అంటే ఎవరి చూపు నీ మీద పడకుండా. అందరి దృష్టి నా మీద పడాలని నేను ఇలా కష్టపడి తయారైతే మీరు పడకూడదంటారేంటి? పళ్ళెంలో మంట పెట్టి నా ఫీజుకు తగిలిస్తే మొహం కాలుద్దు గాని దిష్టి పోదు. కళ్ళు చూడ్డానికి మాత్రమే, కురుకు తినవు. ఎవరో చూసినంత మాత్రాన నేను చిక్కిపోను, నాకే రోగం రాదు. అండర్స్టాండ్? స్వీట్ షాప్లా నాగార్జున ఎరువులతో పెంచినట్టున్నారు. టూ మచ్ గా. నేను వెళ్లే లోపల మీ బాడీలోంచి నడువులు బయటకు రావాలి. 26 నలా ఉండాలి, లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా. అమ్మో, మామూలాడది కాదు ఈవిడి గారికి మొగుడెవడొస్తాడో గాని. వస్తావు చూడాలమ్ము, దూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్లు నీడేనమ్ము. కుక్కర కోపుంజుల కోకసిరి పెట్టన ముస్తావు చూడాలమ్ము, దూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్లు నీడేనమ్ము. కోకసిరి పెట్టన ముస్తావు చూడాలము, దూడు బసవన్నల హరిలో హరిదాసుల ముచ్చట్లు నీడేనము. పైటల్లో కొచ్చెళ్ళు
కసికసిగా ఉసిగొనితే పుంజులతో మజా మజాష్ రెడ్డి ఆట వెయ్యమన్నదు ఎంత సరే రేటు ఎంతన్నదు కుక్కరకో పుంజులా కోకసిరి పెట్టల వస్తావు చూడాలమ్ము డూటూ బసవన్నలా హరిలో హరిదాసుల ముచ్చట్టు నీడేనమ్ము ఏమిటో ఈ వయస్సులో ఈ సరసాలు ఏ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయావు ఏమిటి మళ్ళీ ఆ సంబడమే తక్కువైంది మనకి సరసమాడింది నేను కాదు అడుగో మీ కొడుకు పాళ్ళు ఏమిట్రా ఈ దాగుడుమూతలు గౌరీ నాకు ఫోటో చూపెట్టమంటే చూపెట్టకుండా పారిపోచేసిందన్నా ఆ ఏదో దేవుడి ఫోటో అయ్యి ఉంటుందిలే ఆహా దేవుడి ఫోటో అయితే పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటారు కానీ ఇది ఇదిగో ఇలా జాకెట్లో పెట్టుకుని దాచుకుంటారేంటి జాకెట్లో పెట్టుకుంటానో పాకెట్లో పెట్టుకుంటాను అది నా ఇష్టం నీ ఇష్టం ఏదో తెలుసుకుందామనే చూపించమంటున్నాను నేను చూపించను ఇహ లాభలేదు చెయ్యట్టాల్సిందే నిన్ను ఆగు ఎక్కడికెళ్తావే ఎక్కడికెళ్తావే నన్ను వదిలేరా ఏంటి వదిలేది చూశాను ఎవరి ఫోటోరా ఏది ఏది చూడమే నీ పిల్ల బంగారం గాను మినిమం నాలెడ్జ్ గాని ఉందా చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు ఇంకాస్తుంటే నా కళ్ళు పోయేవి గడపకి కూరలో వేసుకుని పసుపు రాశారు దాని మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇక సెక్స్కే పనికిరాకుండా పోయేదాన్ని ఇవేంటి గొబ్బెమ్మలు గొబ్బెమ్మల దేంతో చేస్తారు ఆవు పేడతో లెటర్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా బుద్ధుందా మీకు పైగా తల్లో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా కొంచెం గాలి ఉంటుంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని ఏంటి పిచ్చిగీతలు గజిబిజిగా గీసేసి పెంట నీళ్లతో వాకలంతా రొచ్చు రొచ్చు చేసేసి ఓ మై గాడ్ మీకేమైనా కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేక కాదమ్మా సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు 10 మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అందిస్తాయి అంతేకాని కంట్లో గుచ్చుకోవడానికి కాదు పసుపు యాంటీబయాటిక్ గుమ్మం దాటి క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంతేగాని జారి పడ్డానికి కాదు ఆవు పేడ ఔషధ గుణాలు కలవి శీతాకాలంలో మలేరియా కలరా అమ్మోరు మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈగల్ని దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అంతేకాని కాలు బెణకడానికి కాదు ఏ రోజుకా రోజు తీసేసిన గొబ్బెమ్మలతో పిడకలు చేసి భోగిమంటల్లో కాలిస్తే ఆ పొగతో మారుమూల దాక్కున్న దోమలు కూడా పరారైపోతాయి అంతేకాని కామన్ సెన్స్ లేక కాదు ఇక ముగ్గంటావా ముగ్గనే సున్నం కార్బన్ డైఆక్సైడ్ పీల్చడానికి షట్ అప్
సెన్స్లెస్ గా పనులు చేస్తూ బుర్ర లేకుండా సమర్థించుకోకండి. వీటికి మించిన ఇన్సెక్టిసైడ్స్, యాంటీబయాటిక్స్, మస్కిటో కాయిల్స్ ఎన్నో వచ్చాయి. ఈ డర్టీ మెథడ్స్ కంటే అవి తాతల్లా పనిచేస్తాయి. డు నాట్ రిపీట్ దిస్ అగైన్. డు యు అండర్స్టాండ్? ఇంత అన్సివిలైజ్డ్ పిల్లల్ని కట్టుకున్నారు. ఐ రియల్లీ పిటీ యు. 21st century దూసుకెళ్తున్న ఈ రోజుల్లో ఈ నూతిలో ఫ్రాగులు, ఈ ఓల్డ్ క్రీచర్స్ దొరికారా? వీళ్ళు ఎలాగూ డెవలప్ కారు కానీ ఈ బాడీలన్నా తగ్గించుకోను. అండర్స్టాండ్? పక్క సందు నుంచి వెళ్ళండి. ఎందుకు? కష్టపడి రథం ముగ్గు వేసుకున్నామండి. మీరు ఇటెళ్తే ఆ ముగ్గంతా పాడైపోతుంది. నీ ముగ్గు పాడైపోతుందని నేను కారు తిప్పుకుని వెళ్ళాలా? యూస్లెస్ ఫెలోస్. పొద్దున్నే పనులెగ్గొట్టి ఆ పెంటకుప్పల చుట్టూ ఆ క్రాక్ డాన్స్ ఏంటి? మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన అదేం తప్పు కాదండి. మా ఇష్టాన్ని కొంచెం గౌరవించండి. నో, ఆ పెంటకుప్పలు తీసి అవతల పారేయండి. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. ఒకసారి పెట్టాక గొబ్బెమ్మని తీయకూడదు. సెంటిమెంటల్ గా ఆలోచించండి. ఏంటి ఆలోచించేది? ఈ రోడ్డు ఏమైనా నీ బాబుగారు సొమ్ము అనుకున్నావా? నీ మాట వింటానికి? అలాగని ఈ రోడ్డు మీ బాబు సొమ్ము కాదు కదండి. జోకర్ లాగా, సర్కస్ లో బఫూన్ లాగా వీడికి ఇస్తా ఒక జర్క్. తప్పకమ్మా, ఎవరే నా మీద పేడ వేసింది? ఏ, నేనే. మా మీద వేయలేదా? నమస్కారం మేడం. మేనేజర్. మేడం, మన ఫ్యాక్టరీ టర్న్ ఓవర్ ఎంత? 18.90 crore. వర్కర్స్ కి ఇచ్చే సాలరీస్ ఎంత? 3 crore మేడం. వర్కర్స్ ఎంత మంది ఉన్నారు? 1200 మంది. ఓ, టూ మెనీ వర్కర్స్ స్పాయిల్ ద ఫ్యాక్టరీస్ ప్రాఫిట్. ఆటోమేటిక్ మెషిన్స్ లేవా? లేవు మేడం. టూ బ్యాడ్. నమస్కారం అమ్మా. ఈ ఫ్యాక్టరీ మొత్తం మెకానైజేషన్ చేసి పారేస్తాను. సగానికి సగం లేబర్ తగ్గుతారు, ఉత్పత్తి పెరుగుతుంది. అంత పనిసే ఇవ్వకుండా అమ్మా. ఫ్యాక్టరీ పెట్టినప్పటి నుంచి మీ నాన్నగారితో, మీ అన్నగారులతో కలిసి ఉంటూ లాభ నష్టాల్లో, కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్నావమ్మా. అంటే మీరుంటేనే మాకు లాభం, లేకపోతే లేదా? అంత సత్తా ఉంటే నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి లాభాలు తెప్పించండి, వెళ్ళండి. ఫారెన్ నుంచి వచ్చిన మీరు మా బతుకులు ఉద్ధరిస్తారనుకుంటే మా నోటిగాడ ముద్ద లాగేస్తున్నారే. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడరా. నీ నోటి దగ్గర ముద్ద లాగేసుకోవడానికి నేను నీలాంటి బెగ్గర్ని కాదు. ఆగండి, అంత పెద్ద మనిషిని కొడతారా? మరి ఏదైనా క్షమాపణ చెప్పండి. క్షమాపణ చెప్పకపోతే ఏం చేస్తావురా? తప్పు చేసినప్పుడు క్షమాపణ చెప్పి తీరాలి అంతే. ఓహో, ఓనర్ని క్షమాపణ అడగడానికి ఎంత ధైర్యరా మీకు? మీ మొత్తాన్ని ఊసి చేస్తాను, జాగ్రత్త.
వర్కర్స్ పై దౌర్జన్యం వర్కర్స్ పై దౌర్జన్యం శిరీష డౌన్ డౌన్ శిరీష డౌన్ డౌన్ రంగా పాండులకు చెప్పాలి చెప్పాలి ఏ మాట ప్లీజ్ డౌన్ డౌన్ నా మాట విను శిరీష డౌన్ డౌన్ శిరీష డౌన్ డౌన్ నిత్తి గారు ఈ క్షణం నుంచే సమ్మె ప్రారంభిస్తున్నాం శిరీష డౌన్ డౌన్ శిరీష డౌన్ డౌన్ అన్నగారికి ఫోన్ చేసి అక్కర్లేదు శిరీష వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీకు ఐక్యత హలో ఇన్స్పెక్టర్ నేను షుగర్ ఫ్యాక్టరీ రామరాజు లక్ష్మణ్ రాజు సిస్టర్ ని ఇక్కడ వర్కర్స్ నన్ను మర్డర్ చేయబోతున్నారు ప్లీజ్ సేవ్ మీ అందరూ స్వాగతం చెప్పండి అవ్వండి మీకు చెప్పింది నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను యూనియన్ పెడదామని ఒక్కడు ఒక్కడు నా మాట వింటేగా ఇప్పుడేమైంది రామరాజు గారి బర్త్డేకి బూరెడు పెట్టారని వాళ్ళ అయ్యే తద్దినానికి గాయన పెట్టారని సంకట పట్టుకున్నారు నా కోడకల్లారా అరే పండక్కి బోనస్ పెంచమని ఒక్కడు ఒక్కడు అడిగారా ముందు మన మీద పెట్టిన మర్డర్ కేసు గురించి ఆలోచించానా ఏంట్రా దాన్ని గురించి ఆలోచించేది అది మనాళ్ళ మీద అన్యాయంగా కేసు పెట్టింది న్యాయంగా దాన్ని వేసేస్తే ఈ కేసు భూసీ లేకుండా పోతుంది యూస్లెస్ ఫెలోస్ ఫ్యాక్టరీలోంచి పీకేసిన తర్వాత కూడా ఇలా పని లేకుండా దారులు కొడుతున్నారా అమ్మగారు అబద్ధం ఆడిందంటే బాగుండదని నువ్వు మాపై పెట్టిన అటెంప్ట్ టు మర్డర్ కేసు నిజం చేయటానికి వచ్చావా ఎవరా నువ్వు మన్మవ సాంబ శివరావు పండించేది వరి పుట్టింది ఈస్ట్ గోదావరి ఆడదాన్ని కాపాడడానికి కావాల్సింది కరాటీలు కుంకుఫులు కాదండి డిల్లు ఎంతుందేంటి నీకు డిల్లు అంతా ఇంత కాదండి ఓ ఈస్ట్ గోదావరి అంతుందండి
ఏమ్మా శిరీష, ఏమిటి గొడవ? నీకేం కాలేదుగా? సమయానికి తను రాకపోతే ఏదో అయ్యేది. బై ది వే మీట్ మిస్టర్, నీ పేరేంటన్నా? సాంసారావు అమ్మా. మన పూర్ణచంద్ర గారు అబ్బాయి అమ్మా, మాకేం తెలీదు. అయితే నువ్వు మనోడివే. చాలా థ్యాంక్స్ అయ్యా. థ్యాంక్స్ నేను చెప్పుకుంటారు గానీ మీరు అర్జెంట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ వర్కర్స్ మీద కంప్లైంట్ ఇవ్వండి. అలాగేనమ్మా, అన్నయ్య పద, వాళ్ళందరూ చూద్దాం. ఓ సందుక, అందుకని మనం వాళ్ళకి ఇంకా దూరం అవ్వాలా? వాళ్లే మన మాట జవదాటకుండా మనకి దగ్గర అవ్వాలంటే ఇలా వాళ్ళని తోక తొక్కిన తాచుల్లా రెచ్చగొట్టకూడదు. తోక ఊపే కుక్కలే మన చుట్టూ తిరగాలి. ఎలా ఎలా ఏముందండి, లాకౌట్ ఎత్తేయండి, వాళ్ళపై పోలీస్ కేసులు ఎత్తేయండి, ఒక నెల బోనస్ ఇచ్చేయండి, అంతే. వాళ్ళ కళ్ళకి మీరు దేవతలా కనిపిస్తారండి. వారిల్లో తిరిగి వచ్చిన మీ కాళ్ళ దగ్గర కుక్కలాగా పడుంటారు. వండర్ఫుల్ ప్లాన్ చెప్పావు. హాయ్. నువ్వు ఏమో అనుకున్నాను గానీ చాలా తెలివైన వాడివే. అయ్య బాబాయ్, నా సిగ్గేస్తుందండి. డియర్ ఫ్రెండ్స్, అమ్మాయి గారు లాకౌట్ ఎత్తేశారు, మీకు 2 నెలల బోనస్ ప్రకటించారు, మీ మీద ఉన్న పోలీస్ కేసు కూడా ఎత్తేసాం. శిరీష గారు, థ్యాంక్ యూ మిస్టర్ సాంబశివరావు, యు ఆర్ రైట్. మీరేం చెప్తే అది రైట్, మీ వెనకాల రైట్. ఏం చదువుకున్నావు? ఏం చదువుకోలేదండి. ఏబిసిడి అలా కూడా రావా? థమ్స్ అప్ తప్పితే ఏది రాదండి. థమ్స్ అప్ అదేంటి? అదేనండి ఏలుముద్ర. ఇంత తెలివైన వాడివి చదువు కూడా రాదంటే నమ్మబుద్ధి కావడం లేదు. మీరే అంటున్నారుగా తెలివితేటలు ఉన్నాయని. ఇక చదువు ఎందుకండి? చదువుకుంటే తెలివితేటలని వేస్ట్ అయిపోతాయండి. చదువుకుంటే తెలివితేటలు వేస్ట్ అయిపోతాయా? ఓర్ యూస్లెస్ ఫెలో. నిజమేనండి బాబు, మనిషికుంది 1/2 కిలో మెదడు, అందులో తెలివితేటలు ఇరికించి చదువుకున్న చదువులు ఇరికిస్తే బుర్ర తట్టుకోలేదండి బాబు, ఈటెక్కి పగిలిపోదండి. అందుకు చదువుకోలేదంటావు? హాయ్. సంశివరావు, ఏంటది? ఏంటిది డే టైమే రంగులు పూస్తున్నారు, దేవి ఏమైనా పట్టిందా? కాదండి పాప, ఏదో చేస్తున్నారు. అదేంటి బొట్టు తుడిపేసి గాజులు పగలు కొడుతున్నారు? మొగుడు చచ్చిపోతే అట్టగా చేస్తారండి, లేకపోతే విధవం తెలియదు కదండి పాపం. స్టాప్ ఇట్ స్టూపిడ్ ఫూల్స్, మీకేమైనా బుద్ధి ఉందా? ఆ మొగుడు టైం బాగోక చేస్తే వాడి కోసం అమ్మాయి స్వేచ్ఛను చంపుతారా? బొట్టు పూలు తీసేస్తారా? మేమే చేయమమ్మా, దాని మొగుడు పోతూ పోతూ దాని పసుపు కుంకాలు పట్టుకుపోతే. పసుపు కుంకాలతో పాటు బట్టలు కూడా పట్టుకెళ్ళిపోయాము, ఈ బట్టలు కూడా విప్పేసి తెప్పండి. మొగుడు ఉన్నప్పుడు అన్నం తింది, ఇక నుంచి అన్నం తింటే మనేస్తుందా? భర్త ఉన్నప్పుడు నీళ్లు తాగింది, భర్త లేడని ఇప్పుడు నీళ్లు తాగడం మనేస్తుందా? మనేదిగా. అలాగే బొట్టు పెట్టుకోవడం ఎందుకు మనేలి, పువ్వులు పెట్టుకోవడం ఎందుకు మనేలి, చెప్పండి చెప్పండి. మరి వాళ్ళకి బుద్ధి లేకపోతే పోయింది, నీకైనా ఉండక్కర్లేదు. స్టూపిడ్ ఇడియట్ లా కూర్చుని ముందు పోతావా? మొగుడు చచ్చిపోతే ఒక పూట బాధపడు, 2 పూట్లు ఏడు. అంతగా అతన్ని మర్చిపోలేకపోతే అతను ఫోటో పెట్టుకుని ఏడుస్తూనే ఉండు. అంతేగాని ఆడదని పరువు తీకు. మీరు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా? పేడ మహమ్మ, నీకు కూడా యాచారాలు పిచ్చుందా? నాకదే పిచ్చి, నీకు పట్టింది. లేకపోతే తాళి తెగి తను బాధపడుతుంటే మళ్ళీ బొట్టు పెట్టి ఎగతాళి చేస్తావా? షట్ అప్. మొగుడు చచ్చిపోతే ఇలా బోడిక తయారు చేయాలా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పసుపు కుంకాల రేటు పడిపోయాయి. కరెక్ట్. పెళ్ళయ్యాక నీ మొగుడు చస్తే నువ్వు ముండమోయకుండా బొడ్డు కింద బొమ్మల చీర కట్టుకుని తెగ తిరుగుదు గాన్లే. ఇక్కడ మాత్రం అడ్డం రాకు, లేదా తెలియకపోతే నేర్చుకో. పెళ్ళైన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళై భర్త లేని వాళ్ళకి తేడా తెలియడానికి ఈ పద్ధతులు. బుద్ధి లేకుండా మాట్లాడుకో. నాకు పెళ్లి కాలేదు, నీకు పెళ్లి కాలేదు, మొగుడు లేరు, అయినా నువ్వు బొట్టు పెట్టుకోట్లేదా? బొట్టు చూపించగలవు గాని తాళి బొట్టు చూపించగలవా? పెళ్ళైన తర్వాత భర్త బ్రతుకున్నాడంటానికి సాక్ష్యమే కాలు మెట్టెలు. ఆమె భర్త పోయాడని సాటి మనుషులకి తెలియ చెప్పాలి కాబట్టి బొట్టు తీసేస్తారు. పెళ్లి కాకముందు లంగా ఓణిలతో, పెళ్ళయ్యాక చీరా జాకెట్లతో, మొగుడు చచ్చి పెళ్లి ముచ్చట తీరాక తెల్ల బట్టలతో ఉంచడం మన పెద్దలు పెట్టిన ఆచారం.
మొగుడు పోయాక కూడా తగుదునమ్మా అని టింగు రంగమని తిరిగితే ఎవరికో తిక్కరగి శీలం దోచేస్తాడు. దోచేయని శీలం పోతే ఏమైంది? మరి తెగించిన దానివి. నీకేం తెలిసే శీలం అంటే, శీలం విలువ తెలిసిన వాళ్ళు అది పోకుండా ఉండటానికి పసుపు కుంకాలు పూలు నగలు తీసేసి తెల్ల బట్టలతో మామూలుగా కనిపించడానికి విధవం చేస్తారు. అంటే అగ్లీగా కనపడాలి. ఇక అమ్మాయికి ఏ మగాడితో టచ్ ఉండకూడదు. ఎవరితో తిరగకుండా అందాన్ని కప్పేసుకుని మూల కూర్చోవాలి. కానీ పెళ్ళం పోయిన మగాడు మాత్రం ఎవరితోనో తిరగొచ్చు, ఏమైనా చేయొచ్చు. మొగుడు పోయిన తర్వాత అమ్మాయికి స్పెషల్ డ్రెస్ వేసి మగాడిని ఇండైరెక్ట్ గా అమ్మాయి మీదకి రెచ్చగొట్టడానికి మీరందరూ ఇలా చేస్తున్నారు. I will change this bloody damn thing. యాజరనే మారుస్తాను. చాలే ఊరుకోవమ్మా, నీ దారి నువ్వు పోక, మధ్యలో నీ గొడవ ఏంటి? నేను సాంప్రదాయకంగా పసుపు కుంకాలు తీసేసి చల్ల బట్టలతోనే నా భర్తనే తలుచుకుంటా ఇదవరాలిగా బతుకుతాను. వీళ్ళింతే, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళు అస్సలు బాగుపడిచావరు. అవునండి, నిజం చెప్తే నిష్ఠురాలు తప్పు. మీరు చెప్పిన దాంట్లో నాకేం తప్పు అనిపించలేదు. మీరు చెప్పిందే రైటు, మీ అనకాలి రైటు. థ్యాంక్ యూ సంబా. ఒకటి ఈస్ట్ గోదావరి, ఇంకోటి వెస్ట్ గోదావరి రేంజ్ లో పెంచారు. కోనసీమ రేంజ్ కి స్లిమ్ గా తయారు చేస్తాను. నాతో రండి. ఎక్కడికి? ఎక్సర్సైజ్ కి. ఎక్సర్సైజులుగా? మీ సైజులు తగ్గాలంటే ఎక్సర్సైజ్ కంపల్సరీ. మేము ఈ వయసులోనా? ఇంకా 30 టచ్ అవ్వలేదు, అప్పుడే సింటెక్స్ ట్యాంక్ లా తయారయ్యారు. పదండి పదండి. నెక్స్ట్ ఇలా చేయండి, చేయండి. ఒకటి త్వరగా బెంచ్ వందండి. శిరీష, ఎక్సర్సైజ్ క్లాసులు తీసుకుంటున్నావా? ఈ స్టూడెంట్స్ ఎవరబ్బా? ఈ పర్సనాలిటీ చూస్తుంటే ఈ జిల్లా వాళ్ళు అగలేరే. కరెక్ట్, కృష్ణా జిల్లా వాళ్ళు. ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి, త్వరగా త్వరగా స్టార్ట్ చేయండి. గుడ్ గుడ్, వెరీ గుడ్. గో, మా చెల్లెలాగా స్లిమ్ అయిపోవాలి. బై బై. చేంజ్ చేంజ్ చేంజ్. అమ్మా, మీకోసం ఎవరు ఆడవాళ్ళు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మేము మహిళా మండలి నుంచి వచ్చామండి. నెక్స్ట్ వీక్ మా ప్రోగ్రామ్ ఉంది, అందులో వక్తగా మాట్లాడడానికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడం. సభకి నమస్కారం. గోష్ఠిని ప్రారంభించవలసిందిగా అలకానంది గారిని కోరుతున్నాను. మహిళలు మనం ఎంతో సాధించాం. చదువుల్లో, ఉద్యోగాలలో 33% రిజర్వేషన్లు సాధించాం. చైర్మన్ లాంటి మగ పదాలను చైర్పర్సన్ అనేలా ఆడ మగకి వర్తించేలా మార్పించాం. ఎంత సాధించినా ఆడదాన్ని తమలపాకులు కట్టగానే చూస్తున్నారు, తల్లో పువ్వుగానే చూస్తున్నారు. ఉదాహరణకి ఆడది ఒక్కతే రోడ్డు పక్కనున్న టీ కొట్టుకెళ్లి టీ తాగితే ఇది లాడ్జింగ్ కేసు అని అంటారు. దీనికి కారణం ఏంటంటే, ఒకప్పట్లో మనకు పోరాడే నాయకురాలు లేకపోవడమే. ఒక అనీ బిసెంట్, ఒక దుర్గాబాయి దేశ్ముఖ్, ఒక సరోజినీ నాయుడు, ఒక ఇందిరాగాంధీ మళ్ళీ మన కోసం పుట్టాలి. అసలు నన్ను అడిగితే ఈ జన్మలో దళితులకు ఎంతో సేవ చేసిన అంబేద్కర్ ఈసారి స్త్రీల కోసం వాడదానిగా పుట్టి రాజ్యాంగం తిరగరాయాలి, మనకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. అప్పుడు రిజర్వేషన్ల ద్వారానే మనం పైకొచ్చామని చులకనగా చూస్తారు. అయినా మగాడు ఆడది ఒకరినొకరు అర్థం చేసుకుంటే ఈ భేదాలెందుకు, ఈ వాదాలెందుకు? ఎవరెంత ఎదిగినా కనాల్సింది ఆడదే, కారకుడు మగాడే. ఈ సత్యం తెలుసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటే చాలు. మగాడు ఆడదాన్ని గౌరవించడం అటుంచి అడగదొక్కుతున్నాడు. మనం మగాళ్ల కాళ్ళు నొక్కడాలు, పని మనిషిగా చాకరీలు చేయడాలు అవన్నీ మానేయాలి. మనకి స్వేచ్ఛ కావాలి. మగాళ్ళు మనకి చేస్తేనే మనం వాళ్ళకి చేయాలి. వాళ్ళు అసలు లెక్క చేయకూడదు, అప్పుడే వాళ్ళు మన దారికి వస్తారు. కరెక్ట్ కరెక్ట్, సూపర్ కరెక్ట్. ఇచ్చిన స్వేచ్ఛను అలుసుగా తీసుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఫారిన్ వ్యామోహంలో పడి సాంప్రదాయాలు కాలదనడమే ఫ్యాషన్ అనుకుని ఆడదంటే అసహించుకునేలా స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకని అమ్మచాటి బిడ్డలా, మొగుడు పక్కన బిడ్డలు ఆడది బతకాలా? పుట్టే జీవికి ఆడది ఆధారమైనప్పుడు ఆడది మరొకరి మీద ఆధారపడి బతకడం ఏంటి? సమాజంలో సమూలమైన మార్పు రావాలంటే మనిషి పుట్టుకకు మూలమైన వివాహ వ్యవస్థలోనే మార్పు రావాలి, విప్లవం రావాలి. పెళ్లి చూపుల పేరుతో మగాడు ఆడదాన్ని శల్య పరీక్ష చేస్తాడు, స్త్రీల పరీక్ష చేస్తాడు. కానీ అదే మగాడిని ఆడది ఏ పరీక్ష చేయకూడదు. సూపర్ సూపర్ అంటే సూపర్ అంతే. అందుకే
ఆ మగాడిని ఆడది పెళ్లికి ముందే లొంగ తీసుకోవాలి. ఆ మగాడి ఇంట్లోనే ఆడది పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవాలి. ఆ మగాడి టోపీ కింద ఉన్నది చుట్టూ బట్టతలు విగ్గో తెలుసుకోవాలంటే ఆ కళ్ళ చోటు వెనక ఉన్నది గాజు కన్నో మెల్ల కన్నో గుడ్డి కన్నో తెలుసుకోవాలంటే ఆ వంకరకాలో చెక్కకాలో తెలుసుకోవాలంటే ఆ ఆడది ఆ మగాడిని పెళ్లికి ముందే పరీక్షించాలి. లేకపోతే ఆడది బెడ్రూమ్ లో ఏ చిరంజీవునో నాగార్జును ఊహించుకుంటూ కాపురం చేస్తుంది. అయ్య బాబో, ఇది అసలు చూపరండి బాబు. ఈ డైలాగులు ఉపన్యాసాల్లో చప్పట్లకు మాత్రమే పనికొస్తాయి. ఈ విపరీతమైన ధోరణులే మనకి విలువ లేకుండా చేస్తున్నాయి. సాంప్రదాయకంగా పెళ్లి చేసుకున్న మా ముత్తాత సంతోషంగా ఉండేవారు, మా తాత ఇంకా సంతోషంగా ఉండేవారు, మా నాన్న ఇంకా ఇంకా సుఖంగా బతికారు. వాళ్ళు పెళ్లాలతో ఆనందంగా కాపురాలు చేసుకోలేదా? వాళ్ళ భార్యలు ఎవరితోనైనా లేచిపోయారా? లేకపోతే ముందుగానే పరీక్షలు జరిపించి పెళ్లిళ్లు చేసుకున్నారా? మా తాత మా ముత్తాతని మగాడి వైపు నుంచి చూస్తున్నావు గాని మీ అమ్మమ్మ మీ నాన్నమ్మ అని వాళ్ళ సైడ్ నుంచి ఆలోచించావా? మొగుడు అయ్యాడు కాబట్టి చచ్చినట్టు అడ్జస్ట్ అయ్యి ఎందరో బతుకుతున్నారు. మగడు లేని మగాడి వల్ల ఎందరో కొట్టాళ్ళుగా బతుకుతున్నారు. మొగుడికి తెలియకుండా చాటుగా ఎందరో పక్క వాళ్ళతో దొంగ కాపురాలు చేస్తున్నారు. ఆ మాటకొస్తే గర్భసంచి లేని ఆడాళ్ల వలన ఎంత మంది మగాళ్ళు సంతానం లేక పున్నామ నరకానికి పోలేదు. అందవిహీనమైన భార్యలతో ఎంత మంది మగాళ్ళు అడ్జస్ట్మెంట్ లైఫ్ అనుభవించడం లేదు. వాళ్ళంతా వాళ్ళ పెళ్ళాన్ని వదిలేయాలనేనా నీ ఉద్దేశం? అందుకే పెళ్లి చూపుల ఆచారాన్ని పూర్తిగా మార్చేయాలని గొంత చుచ్చుకునేది. ఎండ కాస్తుంటే గొడుగేసుకోవాలి గాని ఆకాశానికి అడ్డు కడతావా, సూర్యుని పగలు కొడతావా? అంతకన్నా వెర్ర ఆలోచన మరొకటి లేదు. మగాళ్ళలో మార్పు కోసం పవిత్రమైన ఆ పెళ్లి ఆచారాన్ని నాశనం చేసుకుంటావా? కాన్పు ముందు నొప్పులు, మార్పు కోసం కష్టాలు తప్పవు. నొప్పుల కోసం భయపడితే జననాలుండవు, కష్టాల కోసం వెనక్కి తగ్గితే సుఖాలుండవు. ఆచరణకి సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడమే వ్యర్థం. ఆచరణలో పెట్టి చూపిస్తాను. చెప్పడం తేలికే గాని చెయ్యడం కష్టం. నేను చెప్పింది చేసి చూపిస్తాను. ఈ వివాహ వ్యవస్థనే మారుస్తాను. పెళ్లికి ముందే ఒక మగాడితో డేటింగ్ చేసి అతను అన్ని విధాలా నాకు నచ్చితేనే అతన్ని పెళ్లి చేసుకుంటాను. నీ తలతిక్క పిచ్చి పనులు కొప్పుకోవడానికి ఇదేం ఫారెన్ కాదు, ఇండియా. అక్కడ దాకా ఎందుకే? ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే ఒప్పిస్తాను. సాంబశివరావు, నాతో డేటింగ్ చేస్తావా? మీరు చెప్పిందా రైటు, మీ వెనకాలి రైటు. డేటింగ్ అంటే ఏంటమ్మా? పెళ్లికి ముందు ఒకరి ఇష్టాల గురించి మరొకరు తెలుసుకోవడానికి కలిసి ఉండడం, అదే డేటింగ్. ఇదేంటిది, కొత్తగా ఉంది? ఇది కొత్తగా నేను కనిపెట్టిందేం లేదు. డేటింగ్ అనేది ఫారెన్ లో ఎప్పటి నుంచో ఉంది. సామసవరావు, ఒప్పుకుంటున్నావా? సిరీస్ గారు ఏం చెప్పినా నేను కాదనండి. చూసావా, అప్పుడే మార్పు తేవడం స్టార్ట్ చేశాను. అంటే పెళ్లికి ముందే మీరు ఒకే ఇంట్లో కాపురం చేస్తారనమాట, ఒకరి పక్కన ఒకరు పడుకుంటారనమాట, ఒకరింగిలు ఒకరు తింటారనమాట. ఆఫ్ కోర్స్, మేమిద్దరు 6 నెలల పాటు ఒకే ఇంట్లో ఉంటాం. ఆ తర్వాత ఒకళ్ళొకళ్ళు ఇష్టపడితే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే విడిపోతాం. విధవకి బొట్టు పెట్టాలన్నంత సులభం కాదు ఈ పని. ఇంత మంది ముందు నోటికొచ్చినట్లు వాగి ఇప్పుడు పరువు పోతుందన్న తాపత్రయంతో సరే అంటున్నావు. ఆ తర్వాత నేనెప్పుడన్నానంటే? కావాలంటే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తాను. కస్తూర్బాయ్ గారు, అగ్రిమెంట్ రెడీ చేయండి. పెళ్లి పేరుతో ఒకరంటే ఒకరు పడక ఒకే కప్పు కింద అయిష్టంగా కాపురం చేసే ఎంతో మందికి మా కలయికి ఒక చంపదెబ్బ కావాలి. భారతీయ వివాహ వ్యవస్థకే కనువిప్పు కావాలి. సాంబశివరావుని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. శిరీషమ్మ గారు చెప్పింది చాలా కరెక్ట్. పెళ్లికి ముందే మగాన్ని టెస్ట్ చేసి పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటేనంటే, సపోజ్ నేను ఉన్నానండి, నాకు చాలా పర్సనాలిటీ ఉంది, మంచి దమ్ము ఉంది, మీసం ఉంది, బాడీ కూడా ఉంది, మరి లోపలికి వెళ్తే నాకు మగతనం ఉందో లేదో మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరా? నా నరాల్లో కరెంట్ ఉందో లేదో మీరు చెప్పగలరా? కాబట్టి మేడం గారు చెప్పిన డేటింగ్ పెళ్లికి నా ఓటు ముద్ర. జై మేడం, జై జై మేడం, జై మేడం, జై జై మేడం, జై జై మేడం, జై మేడం. పెళ్లికి ముందు ఇద్దరు కలిసిండి ఒకరినొకరు ఇష్టాయిష్టాలను తెలుసుకుని 6 నెలల కాలపరిమితి దాటిన తర్వాత నచ్చితే పెళ్లి చేసుకుంటాం, లేదంటే విడిపోతాం. డేటింగ్ అనబడే ఈ ప్రక్రియను మేమిద్దరు స్టేజీ మీదున్న పెద్దల సాక్షిగా, సభలోని జనాల సాక్షిగా సమ్మతిస్తున్నాం. సంతకాలు పెట్టండి. ఇక 6 నెలల తర్వాత మాకిష్టమైతే మీ అందరి సమక్షంలో మేము పెళ్లి చేసుకుంటాం. ఏమిటమ్మా నువ్వు చెప్పేది? వాట్స్ రాంగ్? ఇందులో తప్పే ఉంది? రాంగా రాంగ్ ఉన్నారా? మొగుడుతో గడప దాటానికి ఓటి ఉపసాల నుంచి ఈ దేశంలో పరాయి మగాన్ని ఇంట్లో తీసుకొస్తానంటావా? డేటింగ్ అంటే మినిమం నాలెడ్జ్ కూడా లేనట్టుంది మీకెవరికి. డేటింగ్ అంటే వాటేసుకోవడాలు, మంచాలు ఎక్కడాలు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి దొరలడాలు, పొరడాలు కావు. డేటింగ్ ఇస్ జస్ట్ లైక్ ఫ్రెండ్షిప్. కాలేజీలో మనం ఫ్రెండ్స్ తో ఎలా మూవ్ అవుతాం, ఇదే అంటే. స్నేహానికి వివాహానికి మధ్య ఉన్న తిన్లేనే ఈ డేటింగ్. కావచ్చమ్మా, కానీ సమాజం దృష్టిలో అది వ్యభిచారమే.
ఒక దేశం మహారాజు పరాయి దేశంలో బానిస కంట హీనమన్నట్టు ఆ ఫారిన్ కంట్రీలో డేటింగ్ గ్రేట్ గా వచ్చామో గానీ భారతదేశంలో ఇలాంటి వెధవేషాలు ఇస్తే మొహం మీద ఉమ్మొస్తారమ్మా. వాట్ రామ్, మీ చెల్లెలు ఎవరితోన దొంగచాటుగా రాంగ్ చేస్తుంటే ఫీల్ అవ్వాలి గానీ ఓపెన్ గా చెప్పి పబ్లిక్ గా తిరుగుతారంటే ఫీల్ అవుతారు ఎందుకు? మీరు ఇంకా బీసీ కాలంలోనే ఉన్నారు. మీరు డెవలప్ కారు, డెవలప్ అయ్యే వాళ్ళకి హెల్ప్ చేయరు. మీరు నాకంటే ముందు పుట్టారు కాబట్టి చెప్తున్నాను, నేను ఇతనితో డేటింగ్ చేస్తాను, ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ లోనే ఉంటాను. కామన్ సామ్. ఇదేనండి మా ఇల్లు. మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాలి గానీ డేటింగ్ కాపురం కదా. మీ ఇల్లు ఎలా ఉంటే నాకేంటి? అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్. యూస్లెస్ ఫెలో. అయ్యి బాబోయ్, నన్ను తెగ పోగొట్టేస్తున్నారండి, రండి ఇంట్లోకి వెళ్దాం. నొప్పులు తగ్గాయా? ఏది ఆ కాలివు అమ్మా? మా అమ్మ మా నాన్న. ఏంటిది కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడు అయితే మా అమ్మ మాత్రం సీత, అంటే సత్యభామల తన్నదో. ఇట్స్ సో నైస్. ఇండియాలో అమెరికా చూపించారు అమ్మా. శిరీష్ అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు ఫారిన్ లో పెరిగొచ్చింది. హలో. హాయ్. హాయ్ అజ్జీ. హాయ్ అంకుల్. హాయ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. అంతేకాదు మా అమ్మకి వంట చేసి పెడతాడు. యా. మా అమ్మకి నోట్లో ముద్ద పెడతాడు. యా. మా అమ్మకి పూలు కోసి పెడతాడు. యా. మా అమ్మకి జడేసి కూడా పెడతాడు. యా. ఇంతటి ఆదర్శవాదా? ఐ లైక్ యు వెరీ మచ్. అంటే తిట్టేవా? కాదు, మీ నాన్న నాకెంతో నచ్చాడు. అయితే నేను నచ్చాలి. ఎందుకు? అవన్నీ నా పిల్లానికి నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి. ఐ లైక్ యు వెరీ మచ్. నీలాంటి మగాడంటే నాకెంతో ఇష్టం. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామ్మా? పెళ్ళా? ఇట్స్ సో ఫన్నీ. ముందు డేటింగ్ అవనివ్వండి. డేటింగా? అదేనమ్మా, పెళ్లికి ముందే కాపురం చేసి ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకుంటాను అన్నమాట. ఉంచుకున్నా పెళ్ళం అవుద్ది, పెళ్లి కాకుండా కాపురం ఎట్టా అవుద్రా? అది అంతేలేవా, లేటెస్ట్ ఫ్యాషన్. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలిద్దరు పడక కొట్టుకు చావకుండా పెళ్లికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అన్నమాట. బాగుంది బాగుంది. మా ఆశీస్సులు ఎప్పుడు మీకే. మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా? కాదు అంకుల్, గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం. అదేంటమ్మా, ఆడపిల్లని అప్పగింతలు చేసినట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా? యా, చాలా బాగా అర్థం చేసుకున్నారే. చూడమ్మా, నా బిడ్డ చాలా అమాయకుడు, జాగ్రత్తగా చూసుకుంటావు కదా. ఓకే అంకుల్, యూ డోంట్ వరీ. అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి. ఓకే. యా, మీ డేటింగ్ కాపురం 100 ఏళ్ళు వర్ధిల్లాలి. థ్యాంక్ యూ, బాయ్. అయ్యో బాబోయ్, మీరెందుకు చదువుతున్నారండి? మీరు అసలు ఒట్టి మనిషి కూడా కాదు. ఏంటి, నేను ఒట్టి మనిషిని కానా? నాకేమైనా కడుపు అనుకున్నావా? యూస్లెస్ ఫెలో. అబ్బా అట కాదండి, ఒట్టి మనిషి కాదంటే ఒళ్ళంతా బంగారం అని అర్థం. మీరు పనిచేశారనుకో అరిగిపోతాడా? బాగా నవ్వుతున్నారండి. బెడ్రూమ్ రెడీయా? రెడీ అండి, రండి. అయ్యో బాబోయ్, ముందే బెడ్రూమ్కి వెళ్తున్నారేంటి? డేటింగ్ కాపురం అంటే ఇదేనన్నమాట. ఫస్ట్ ఫస్ట్ బెడ్రూమ్.
నేనే లేస్తూ లేస్తూ పొద్దునే నా మొఖం చూపించడం ఎందుకని ఇది పెట్టా. బెడ్ కాఫీ కావాలా, బెడ్ టీ కావాలా, బెడ్ హార్లిక్స్ కావాలా, బెడ్ పాలు కావాలా, ఏది కావాలన్నా చెప్పండి, వేడివేడికి రెడీగా ఉన్నాయి. అది అర్థమైంది. పొళ్ళు తోముకుంటానంటారు, క్లోజప్ కావాలా, కాల్గేట్ కావాలా, పెప్సోడెంట్ కావాలా, ప్రామిస్ కావాలా, డాబర్ పళ్ళపొడి కావాలా, ఈస్ట్ గోదావరి స్పెషల్. స్టూపిడ్ ఫెలో, అది కాదు. గ్యారంటీగా పేపర్ అయి ఉంటుంది. ఆంధ్ర జ్యోతి కావాలా, ఈనాడు కావాలా, వార్త కావాలా, ఆంధ్రప్రభ కావాలా, తెల్లోడు పేపరు, నల్లోడు పేపరు, అంతేగాని మీకు కావాల్సిందే? అది కాదు సాంబా. మీరు లేవకండి, మీకేం కావాలి నేను తీసుకొస్తా కదా. నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి, బాత్రూమ్ తెస్తావా? అయితే ఆగండి, దిగదు. హనుమంతుడు కొండ తెచ్చినట్టు కొంప తీసి నువ్వు బాత్రూమ్ తెస్తావా? మెల్లగా. అమెరికా కాళ్ళు ఇండియా భూమి మీద నడవడం ఏంటంటే, ఇప్పుడు పెట్టండి. గారులు, పూరి, అట్లు మీకేం కావాలో తినండి. మీకోసమే ఇవన్నీ నేనే చేశాను, కూర్చోండి. నీకు వంట వచ్చా? మా నాన్న పుణ్యం అని ఆడవాళ్ళకి కావాల్సిన ఏ పనైనా వచ్చు. వంట, వార్పు, కుట్టు, అల్లిక, ముఖ్యంగా భార్య కష్టపడకుండా మసలు కోవడం. నిజంగా? శాంపుల్ కి మీకు జడమంటారు ఏంటి, రెండు జడలు గాని ఒక జడగాని? అయ్యి బాబు, తగినట్టున్నారా బాబు. అప్పుడే లాండ్రీ నుంచి వచ్చేసాయా? నేనే మీ లాండ్రీ నండి. రాత్రికి రాత్రి ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి రెడీ చేశా, మీకేం కావాలో తీసుకోండి. ఏ సాంబా, నువ్వు నాకు నచ్చవురా. అయ్యి బాబు, నాకు సిగ్గే చెప్పండి బాబు. పాలిష్ చేసి రెడీగా ఉంచాను, మీకు ఇష్టం వచ్చిన జోడేసుకెళ్ళండి. అయితే నువ్వు రావట్లేదా? నేను ఇంకెక్కడ మొహం కడిగాను, ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ టీ తాగాను, ఎక్కడ టిఫిన్ తిన్నాను, నేను రావాలంటే ఆలస్యం అవుద్ది, మీరు వెళ్ళొచ్చండి. అంటే పొద్దున్నీ పనులు ఏం చేసుకోలేదా? ఏడిసినట్టుంది. మీ పని కంటే ఈ కోనికేసుగా గారి పని ముఖ్యమా చెప్పండి. నీ పనులన్నీ పక్కన పెట్టి ఎప్పుడైతే నా పనులకు వాల్యూ ఇచ్చావో అప్పుడే నువ్వు నాకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నావని తెలిసిపోయింది. నిన్ను సెలెక్ట్ చేసుకుని నేను తప్పు చేయలేదని నిరూపించావు. థ్యాంక్స్. నువ్వెళ్ళి రెడీ అవుపో, నేను నీకోసం వెయిట్ చేస్తాను. ఏయ్ నిన్నే. మీరు కళ్ళు మూసుకోండి, తెరిచే లోపల మీ ముందుంటా. అవునండి, భయంకర సూపర్ ఉంటుంది. ఇలా మన ఇద్దరి బల్లకట్టు శిఖర్, నీకేమనిపిస్తుంది? మోగ మనసులు సినిమాలో సావిత్రి పక్కన ఏ అన్నారులా, ఆపద్బాంధవుడు సినిమాలో మీనాచి శేషాద్రి పక్కన చిరంజీవిలా అండి. యూస్లెస్ ఫెలో, మన ఇద్దరి మధ్య అంతస్తులు తేడా తేవద్దన్నానా? మీరేమో గుళ్ళో దేవత, నేనేమో గుడికొచ్చే భక్తుణ్ణి, తేడా ఎందుకుండదండి? అయితే నీ దేవతే నిన్నో కోరిక కోరాలని అనుకుంటుంది. ఏంటండి? నువ్వు నాకు నచ్చావు, నేను నీకు నచ్చితే నువ్వు నన్ను ఐ లవ్ యూ అను, దాంతో డిఫరెన్స్ లేకుండా పోతాయి. అమ్మో, పిడక మట్టి కూడా చేరాలి కానీ పాలరాయిలు కాదండి. చేర్చినట్టుంది. డేటింగ్ చేసేది చెమ్మచక్కలు ఆడుకోవడానికి కాదు, మనం ప్రేమించుకోవాలి, ఒకరి మనసు ఒకరు ఇచ్చి పుచ్చుకోవాలి, ఒకరి ఇష్టాన్ని ఒకరు తెలుసుకోవాలి. అంతేగాని నేను పిడకనండి, మీరు తడికండని మెట్ట వేదాంతం చెప్పడానికి కాదు, ప్రేమ కబుర్లు చెప్పుకోవాలి. చెప్పు, ఐ లవ్ యూ. అయ్యి బాబు, నాకు సిగ్గేస్తుందండి. యూస్లెస్ ఫెలో, గడబొంగులా పెరిగావు, ఇంకా సిగ్గేంటి? ప్రేమకు పొడుగుతో సంబంధం ఏంటండి? ఇప్పుడు ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? ఐ లవ్ యూ అని చెప్తావా లేదా? నా అందం భరించలేనంత చండాలంగా ఉందనేగా నువ్వు కళ్ళు మూసుకున్నావు, ఇక్కడ ఇంకా నేనెందుకు? నువ్వు అలాగే మూసుకో, నువ్వు వెళ్ళిపోతా. నాకు ఈత రాదమ్మా. మరి బలకట్టు ఎందుకు పెట్టావు? నాకు ఈత వచ్చని అడిగారా? చూసిస్తాను. Mm-hmm.
అయ్య బాబోయ్, మీకు ద్రోహం చేశానండి, నన్ను క్షమించొద్దు, చంపేయండి చంపేయండి. నన్ను నమ్మి మీ ఇంట్లో స్థానం ఇచ్చినందుకు మృగులా మీ మానం దోచుకున్నాను. మీకు కంచిగా ఉండి రక్షించాల్సింది పోయి మిమ్మల్ని మోసం చేశానండి. యూస్లెస్ ఫెలో, డోంట్ గెట్ ఎక్సైటెడ్. దీంట్లో నీ తప్పు ఎంత ఉందో నాది అంతే ఉంది. నా అనుమతి లేకుండా నా ఒంటిపై చేయగలవా? చంపేయను. డేటింగ్ లో ఇవన్నీ కామన్, ఫీల్ అవ్వకు. మా అమ్మ మీద ఒట్టండి, ప్రమాణ సాక్షిగా నేను కావాలని చేయలేదండి. అయ్యో, వాట్స్ దట్ నాన్సెన్స్. నువ్వు నాకు కాబోయేవాడివి కదా, ఇందులో తప్పే ఉంది. నువ్వు నాకు నచ్చావు, బీ హ్యాపీ. ఇది గుర్తు తెచ్చుకుని బాధపడే విషయం కాదు, సంతోషపడే విషయం. కమాన్ సాంబా, బీ హ్యాపీ, ఫర్గెట్ ఇట్. యూస్లెస్ ఫెలో. థ్యాంక్ యూ. అట్లా సుతారంగా ఊతారే, చుడిగాల్లో ఊదండి, దెబ్బ కొవ్వ తెగిరిపోవాలా? అమ్మా శిరీష, ఈ పంచలు తీసుకోమ్మా. ఏమిటమ్మా? డాక్టర్, ఒకసారి. ఏమ్మా, ఆయిల్ ఫుడ్ ఏమన్నా తిన్నావా? ఓసారి ఇలా వస్తారా? షీ ఈజ్ ప్రెగ్నెంట్. పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది? నాకు స్టామక్ అంతేగా. పబ్లిక్ గా చెప్పొచ్చుగా, ఎయిడ్స్ క్యాన్సర్ లా దాస్తారేంటి? డేటింగ్ చేశాను, ఇతంతో ఉన్నాను, కాపురం చేస్తే కడుపు రాక కలరా వస్తుందా? ఒక వింతలా రియాక్ట్ అవుతారేంటి? గొడ్రాలు కాకుండా తల్లి నేనందుకు కంగ్రాట్స్ చెప్పాలి గాని కంగారు పడతారెందుకు? పూలు పూసాక పళ్ళు, నెల తప్పాక వేవెళ్ళు, ఇట్స్ సో కామన్. సాంబా, నా బర్త్డేకి ఈ బిడ్డని నీ గిఫ్ట్గా ఇస్తున్నాను. వాట్యా, కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు. నాకు కక్కు వచ్చింది, ఆగలేదు. కళ్యాణం రాలేదు, ఆగింది. దట్స్ ఆల్. కళ్యాణం కూడా ఎందుకు ఆగుద్దులేమ్మా, జరిపిద్దాం. పెళ్లి కాకముందే మాకు మనవండ బోనస్ గా ఇస్తున్నావు. వెరీ గ్లాడ్, వెరీ గ్లాడ్. కదే రాజ్యం. మొగుడు పెళ్ళాలు కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు, ఇంకా ఆలస్యం ఎందుకు? వెళ్ళే మొగుడు పెళ్ళాలను చేసేద్దాం, తాంబూలాలు మార్చుకుంటే లగ్నం పెట్టుకోవచ్చు. మీరేమంటారు? మకర లగ్నం, కుంభలగ్నం, ఇంకా 4 నెలల దాకా ముహూర్తాలు లేవండి. అదేమిటండి, మధ్యలో 3 శూన్యమాసాలు ఉన్నాయి కాబట్టి. నో ప్రాబ్లం, 4 కాకపోతే 6 దాకా ఆగండి. పెళ్లి మాత్రం తన ఇష్ట ప్రకారమే జరగాలని అంకుల్ చెప్పారు కాబట్టి అలాగే జరగనివ్వండి. ఏమండి, ఇప్పటికే అమ్మాయికి 3 4 అయితే 7 అవుతుంది అంతేగా. లేకపోతే నాకు పెళ్లి అవ్వలేదని నా కడుపు ఎవడన్నా లాకెళ్తాడా? నా కడుపు నా దగ్గరే ఉంటుంది, పైగా మోసేది నేను. కాకపోతే కొంచెం సైజ్ పెరుగుంటుంది. ఏమంటా సోమశివరావు? పెళ్ళంటే 100 పంటరా, కత్తెరలోను 3 చేసుకుంటే జీవితంలోను కత్తెరలు 3 వస్తాయి, తెగతెంపులైపోతాయి. అదే వద్దు పంతులు గారు, కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూడండి. అలాగేనమ్మా. మాతల నమామి కమలే కమలాయ దాక్షే శ్రీ విష్ణురుద్గమల వాసినే విశ్వమ.
పండండి బిడ్డలు కన్నందుకు. ఇదిగో చూడు, ఆరు నెలలకే బిడ్డలు పుట్టేస్తారా ఏంటి? నాకేం తెలుసు, డేటింగ్ కాపురం కదా, తొందరగా పుట్టేస్తారు అనుకున్నాను. ఏ కాపురమైనా నెలలు నిండాకే బిడ్డలు పుడతారు. కలలు కండు, మనసు పడుకో. అయ్యా, వధువు పేరు, గోత్రం, నక్షత్రం చెప్పండి. అమ్మాయి పేరు శిరీష, గోత్రం వశిష్ట, నక్షత్రం అనురాధ. నాది రోహిణి నక్షత్రం రామ్. మీరు? నేనే వధువుని. తల్లిగా పోతున్న మీరు పురోహితునితో వెటకారాలాడకమ్మా. ఏమయ్యా, మీరు లగ్నాలు పెట్టకపోతే పెళ్లి జరగదా? శోభరానికి ముహూర్తం పెట్టకపోతే కడుపు రాదా? కడుపుకి కావాల్సింది గర్భసంచి ఉన్న ఒక ఆడది, మగతనం ఉన్న ఒక మగాడు, అంతేగాని ముహూర్తాలు కావు, మూడు ముళ్ళు కావు. వెల్ సెట్ డియర్, వెల్ సెట్. థాంక్యూ అంకల్. చట్ట ప్రకారం సమాజం కట్టుబాటు కోసం పెళ్లి కావాల్సి వచ్చింది కాబట్టి మీకు పిలుపు వచ్చింది, అంతేగాని అనవసరమైన డిస్కషన్ ఆపి ముహూర్తాలు పెట్టించండి. డర్టీ ఫార్మాలిటీస్. అయ్యా, వచ్చే శుక్రవారం రాత్రి 11:20 బేషుక్కైన ముహూర్తం ఉందండి. ఏం కావాలండి? మంచి చీరలు చూపించండి. హాయ్, సీమంతానికా అండి? పెళ్లి కాకుండా సీమంతం ఏంటి? మీకు అనుకున్నానండి, మీ చెల్లెలు గారి పెళ్లికా అండి? అరే, అంత అవసరమా? ఆ టైప్ మ్యాచింగ్ కలర్స్ ఇద్దామని. చెల్లి లేదు, గిల్లి లేదు, పెళ్లి నాకే. ఇది కట్టుకుంటే నిండుగా ఉంటది. ఇది ప్యాక్ చేయండి, ఆయనకి ప్యాంటు షర్ట్లు ఇవ్వండి. ఓ, మన అమ్మాయి గారా అండి? కాదండి, నా మొగుడు గారండి. ప్యాక్ చేసి కింద పంపించండి. కింద పంపిస్తానండి. 16 రోజుల పెళ్లిళ్ళు పోయి 5 రోజుల పెళ్లిళ్ళు వచ్చాయి, 5 రోజుల పెళ్లిళ్ళు పోయి 1 రోజు పెళ్లి వచ్చింది, 1 రోజు పెళ్లి పోయి స్పాక్ లో రిజిస్టర్ మ్యారేజ్ వచ్చింది, రిజిస్టర్ మ్యారేజ్ పోయి కడుపుల మ్యారేజ్లు తగలవుతాయన్నమాట. మా పెళ్లికి తప్పకుండా రావాలి, మీరు కూడా. అలాగే. ఆ కడుపు ఏంటి, ఈ శుభ్రాకలు ఏంటి? నేను కూడా ఇట్లాంటి పెళ్లి చేసుకుందాం అనుకుంటాను మావా. ఏ చెవులే, మా పెళ్ళికి తప్పకుండా రండి. తప్పకుండా వస్తాం అండి, తప్పకుండా రండి. భూత ప్రేత పిండ ప్రధానే చదువుతున్న తద్దిని మంత్రం ఇది పెళ్లి. ఈ దిక్కుమాలిని పెళ్లికి రావాల్సింది అసలు మనం కాదయ్యా, మంత్రస్వామి. ఏ నిమిషంలో పురుటినొప్పులు వచ్చేస్తాయో ఏమో, ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుని బిడ్డ 12 రోజులు మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని బిడ్డతో సాక్షి సంతకం చేయించుకుంటుందో ఏమో నువ్వు. కానీ సోఫాలో పెళ్లి ఏంటి విడ్డూరం కాకపోతేను? ఒకసారి శోభన మంచం ఎక్కాక సోఫాలో కట్టుకుంటే ఏంటి, స్టోర్ రూమ్ లో కట్టుకుంటే ఏంటి? అయినా నా వరకు నాకు ఈ పద్ధతి బాగా నచ్చిందమ్మా. కోరుకున్న కుర్రాళ్ళలో విషయం ఉందో వీక్నెస్ ఉందో తెలుసుకుని కట్టుకుంటుంది. మరే లేకపోతే తీరా చేసుకున్నాక తాళిగట్టునుడు తడిగుడ్డగాడైతే గాడిపోయిలు ఆరిపోవు. ఈ డేటింగ్ పెళ్ళి ఉందని నాకు ముందు తెలియదు, తెలిస్తే నేను కూడా ఇలాగే చేసుకునేదాన్ని. చూడటానికి శోభన్ బాబులా ఉన్నాడని, కరెంట్ ఆఫీసులో పనిచేస్తున్నాడని కట్టుకున్నా. తర్వాత తెలిసింది ఆయన బాడీలోనే కరెంట్ లేదని. నా కాలం కలిసి వచ్చి హార్స్ పవర్ ఉండే మగాన్ని కట్టుకున్నాను, గాని లేకపోతే గోడలు దూకాల్సి వచ్చిండేది. ఇంక చదివిన తూతులు చాలు, కానీ వాళ్ళ చేత పీపి నిర్మించి పుస్తకం కట్టించి పప్పును తినేయొచ్చు. బీరువాలో భద్రంగా దాచుకో. ఏంటిది, నువ్వు నాకు నచ్చలా, అందుకే తాళిబొట్టు కట్టట్లేదు. ముహూర్తం టైంలో జోకులేంటి, యూస్లెస్ ఫెలో. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతా. ఏమన్నా ఏ అర్థం కాలేదా? నువ్వు నాకు నచ్చలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా.
ఏమైంది? మీ చెల్లెలు నాకు నచ్చలేదండి, ఈ పెళ్లి క్యాన్సిల్. ఏమిటి, పెళ్లి క్యాన్సిలా? అవును, ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నావు, ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను, మీ చెల్లెలు ఫెయిల్ అయింది. నా ప్యాంట్ లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ, నాకు మగతనం ఉందా లేదా అని ఎక్స్రేల్ చేసి మరీ పరీక్ష పెట్టింది, దాంట్లో నేను పాస్ అయ్యాను. నాకు పొద్దున్నే లేచి ఎక్సర్సైజ్ అంటూ ఒంగుళ్ళు దూకుళ్ళు చేసే పెళ్ళం అక్కర్లేదు. తెల్లారగట్టే తలంటుకుని పొలానికి వెళ్లే పెళ్ళం కావాలి. ఒళ్ళంతా కనిపించేలాగా బొట్టు కింద అరగజు బొట్టు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు. ఆడదని తెలిసేలా 6 గజాల చీర కట్టుకునే ఆడది కావాలి. అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను. కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా నీ చెల్లెలు నాతో కడుపు చేయించుకుంది, కాబట్టి నీ చెల్లెలు ఫెయిల్ అయింది, అందుకే మీ చెల్లెలు నేను పెళ్లి చేసుకోవట్లేదు. తాళి కట్టకుండా మండపంలోంచి బయటకు వెళ్ళవని. నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు. సోమశేరావు, డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడుపుకు బాధ్యులు ఎవరు? ఇత్తనం నాటితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా? ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడపడుచు తప్పు గాని నా మగతనం తప్పు కాదు. నన్ను మోసం చేయడానికి నీకు ఎంత ధైర్యంరా? రారా పోరా నువ్వు అంటానికి నేను పట్టడానికి నీకు నాకు ఏంటే సంబంధం? ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప. అగ్రిమెంట్ ప్రకారం మరో 6 నెలల పాటు డేటింగ్ చేయాలి. ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి, లేకపోతే విడిపోవాలి. నేను నీకు నచ్చాను, కడుపు చేయించుకున్నావు, నువ్వు నాకు నచ్చలేదు, విడిపోతున్నావు. ఇందులో నేను చేసిన తప్పేంటి చెప్పండి? Come on, tell me. Yeah, tell me. ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా, ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే పడుద్ది బొక్క, నాకే ఊడిది తొక్క, నా గోతికి చెమట పడ్డావు తప్ప. నామా, సీన్ అర్థమైంది? అర్థమైంది. అయితే టాటా చెప్పొచ్చాయి. సారీ యార్, టేక్ ఇట్ ఈజీ, డోంట్ ఫీల్ అన్ఈజీ. ఆల్ ద బెస్ట్, బై బై, సీ యూ. డేటింగ్ అని చీర చింపేసేటి ఒళ్ళు కొవ్వెక్కిన ఎవరా? కాకపోతే డేటింగ్ కాపురం ఏంటే? దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే. దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను, గాని మా నోడు నోట్లో అల్డుపండి ఎట్టి అమ్మని చేసేసాడు. పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే. అన్యాయమా ఆకులు కట్ట? పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలర వస్తుందా? నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటిగా మోసం వస్తుందని. నేను చెప్తే ఎవరైనా వింటే కదా. డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు. మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల పెట్టి స్లిమ్ గ్లామర్ అంటూ ఎక్సర్సైజులు చేయించావు. మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నావు, దాన్నేం చేస్తావు? మేము ఈ శరీరాలతో బయటకెళితే ఎవరు ఏమీ అనరు. నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు. మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గవు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పారేస్తారు. కంగ్రాట్స్. ఎందుకు? మీకింకా 46 రోజుల్లో మగబిడ్డ పుట్టబోతున్నాడు. ప్రసవం డేట్ చెప్పి కాదు, పిండాన్ని చంపి అప్పుడు చెప్పండి కంగ్రాట్స్. ఆడపిండాన్ని చంపుకుంటున్నారు, మగపిండాన్ని చంపమంటున్నావు ఎందుకమ్మా? నీకింకా పెళ్లి కాలేదా? పెళ్లి కాకుండా కండానికి నాకేమైనా భయమా? ఇడియట్కి తల్లిని కాకూడదని. ఇప్పుడు కష్టం అమ్మా. చస్తే చావునివ్వండి, మీకు తెలుసా వీడు చస్తేనే నాకు హ్యాపీ. కష్టం బిడ్డ కాదు నీకు, 4 నెలల లోపైతేనే అబార్షన్ సాధ్యం. నీకిప్పుడు 8వ నెల, ఇప్పుడు నీ ప్రాణానికే ప్రమాదం. ఈ వెదో పట్టం నేను మొయ్యలేను, ఓపెన్ చేసి బయటపడేయండి. వీడి కోసం నొప్పులు పడ్డ కూడా వేస్ట్, ఏదో చేయండి ప్లీజ్. చేసేదేమీ లేదు, ఏం చేసినా తల్లికి బిడ్డకు ప్రమాదమే. కావాలంటే 2 నెలలు ఓపిక పట్టి ఆ బిడ్డను ఏ అనాథాశ్రమానికో దత్తత ఇచ్చేయండి. అంత శ్రమ నేను తీసుకోలేను, కనగానే ఏ చెత్తకు పిల్లన పడేస్తాను యూస్లెస్ ఫెలోని. కడుపుల బిడ్డను చంపలేని స్టేజ్లో మీ వైద్య శాస్త్రం ఉన్నందుకు ఐ పిటి యు. సాంబశివరావు
దానికి కడుపొస్తే మీరు నిప్పులు పడుతున్నారేంటి? ఆ అమ్మాయికి నీ వల్ల కడుపొచ్చింది కాబట్టి, పుట్టబోయే బిడ్డకి తండ్రి నువ్వే కాబట్టి, ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి. దోచుకున్నానా? శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాల పెట్టిలో పెట్టుకుని అందరికి చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా పగలగొట్టి దోచుకోవడానికి? తెలివితేటలుగా మాట్లాడకు. ఒక ఆడదాన్ని కడుపు చేసి వదిలేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఎందుకు ఊరుకుంటారు? పురుడు పోస్తారు. కాదు, న్యాయం చేస్తాం. అలాగే ప్రసూతి ఆసుపత్రికి వెళ్ళి కడుపుతో వచ్చిన ప్రతి ఆడదానికి న్యాయం చేయండి, సంతోషిస్తాం. వాళ్ళు వాళ్ళ మొగుళ్ళతో కాపురాలు చేసి కడుపులు చేసుకున్నోళ్ళు, వాళ్ళకి మేం చేసేదే ఉంది? ఎక్కడా చేసేదేమీ లేదు. అది నాతో కావాలనే కడుపు చేయించుకుంది. తాళి కట్టిన భర్తకి మాత్రమే కడుపు చేసే హక్కు ఉంటుంది మిస్టర్. తాళిని గౌరవించిన దానికి తాళితో పనే ఉంది సిస్టర్. ఒళ్ళు కొవ్వెక్కిన దానికి మొగుడుతో పనే ఉంది పెద్ద సిస్టర్. ఆచారం లెక్క చేయని దానికి కాపురంతో పనే ఉంది మొద్దు సిస్టర్. కుక్క పిల్లలు పెట్టాక నువ్వే బాధ్యుడివి, నువ్వే తండ్రివని దాంతో గడిపిన మగ కుక్కని ఎలా అడగదు? ఇది అంతే, ఏది అడగకూడదు. మరీ వల్గర్ గా మాట్లాడుతున్నావు. ఒక ఆర్దాన్ని బజార్ కుక్కతో పోలుస్తావా? ఏ నువ్వు ఇట్రా ఇట్రా, అది మనుషులా ప్రవర్తించినట్లయితే మనుషులతోనే పోల్చేవాడిని. ఆచారాలు వ్యవహారాన్ని ఆకుముక్కలా చూసేదానికి జంతువుకి తేడా ఏమీ లేదు. నువ్వు మరీ టూ మచ్ గా మాట్లాడుతున్నావు మిస్టర్. అదే ఆర్దానికి మచ్చైనప్పుడు టూ మచ్ గానే మాట్లాడతాను. దీంట్లో మీరే ఏదో రాశారుగా, కొంతకాలం పెళ్లికి ముందు డేటింగ్ కబురు చేయమని. బురదలో కాలేస్తే బురద అంటదా, కాపురం చేస్తే కడుపు రాదా? ఇదేనా నీ ఆఖరి మాట? ఇదేనా ఆఖరి మాట? మొదటి మాట పిలిచి కాపురం చేయమంటే చేయనంతరికి నేను జాకులు అనుకున్నావా? అదే కాదు, మీలో ఎవరు డేటింగ్ చేయమన్నా కాదనలేను. నేను మగాణ్ణి, పైగా నాది విశాల హృదయం. మిస్టర్ సాంబశివరావు. మిస్టర్ సాంబశివరావు కాదు, మన్నవ సాంబశివరావు, సన్ ఆఫ్ పూర్ణ చంద్రరావు. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. ఏ గంజి పెట్టిన కాటన్ చీర కట్టుకుని తిన్న జరిగేదాకా, చీరలకు చెవట్లు పట్టేదాకా అరిస్తే వణికిపోతాం అనుకోకండి. మీకంత రోడ్లెక్కలని తాపత్రయం ఉంటే ఏ శ్రమదానానికో జన్మభూమికి వెళ్ళండి. అంతేగాని ఇలా గర్భధానం కేసులని బంజరుభూమి కేసులని రోడ్ల మీదకి ఎక్కండి, కంపు కొట్టుద్ది. శాంతకుమారి, ఒక ఆర్దాని శీలంతో ఆడుకున్నవాడిని మామూలుగా వదలకూడదు. ఇష్టానికి వ్యతిరేకంగా మానభంగం చేస్తే పోయేదాన్ని శీలం అంటారు శాంతకుమారి. మొగుణ్ణి గాలి కుదిరేసి చాటుగా రంగు సాగిస్తే పోయేదాన్ని శీలం అంటారు శివపార్వతి. ప్రేమంటూ పార్కుల్లో పైట్లు తీసుకుంటే పోయేదాన్ని శీలం అంటారు రమణ కుమారి. అంతేకాని డేటింగ్ పేరుతో కామం తీర్చుకోవాలని పడుకుంటే ఊడేది శీలం కాదు కన్యాకుమారి. మాకు తెలిసినా ఏమవుతుందో నువ్వేం చెప్పక్కర్లేదు. శభాష్, ముందు శీలం అంటే ఏంటో తెలుసుకుని, అది మీకుందో లేదో తెలుసుకుని, నన్ను అడిగే అర్హత మీకుందో లేదో తెలుసుకుని నా దగ్గర రండి. ఇంకొకసారి మహిళా మండలని, మట్టి కుండలని, తుమ్మ మండలని వచ్చారంటే డేటింగ్లు వాంటింగ్లు జరిగిపోతాయి. పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నాకసలు తెలియ కడుగుతాను, మొగుడంటే కరెంటు బల్బా? కొనే ముందు టెస్ట్ చేయడానికి బల్బ్ అయితే వెలి గారిపోతుంది, మొగాడైతే ఎంగిలి చేసి కడుపిస్తాడు. ఫ్యూజ్ మార్చాక కరెంట్ వచ్చినట్టు లేటుగా జ్ఞానోదయం అయితే ఏం లాభం? తప్పు రాస్తే రబ్బర్తో తుడిపేసుకోవచ్చు, తప్పటి అడుగు వేస్తే దేంతో తుడిస్తే పోతుంది? దేంతోనూ తొడవక్కర్లేదు, మా చెల్లాయిని అమెరికా పంపిస్తాను, అక్కడే డెలివరీ అవుతుంది. కావాలంటే ఇండియా వస్తుంది, లేదంటే అక్కడ ఉండిపోతాను. మిమ్మల్ని చూస్తుంటే నేను మీకు భారంగా తయారైనట్టు, వదిలించుకోవడం ఎలా అని కింద మీద పడుతున్నట్టు అర్థం అవుతుంది. నేను పోతున్నాను, నన్ను అమెరికా పంపే శ్రమ మీకు ఇవ్వను. అది కాదు మా ఉద్దేశం. ఏ ఉద్దేశం అయినా ఇక మీరు నన్నే మోయక్కర్లేదు, నన్ను నా కడుపు నేనే మోసుకుంటాను. గుడ్ బై. బిడ్డ పొజిషన్ అబ్నార్మల్ గా ఉంది, ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం. మీ ఇష్టం, నేను వెళ్ళొస్తాను. మీరు వెళ్ళిపోతే ఎలాగండి? ఎవరు లేకపోతే మేము ఆపరేషన్ చేస్తాం? అరే నాకేం సంబంధం లేదండి. మీకే సంబంధం లేకపోతే ఎందుకు తీసుకొచ్చారండి? తీసుకురండి సార్. ఏంటండి, ఏదో ప్రమాదంలో ఉందని తీసుకొస్తే ఈ లంపట నాకంటే కడతారేంటి? ఆ అమ్మాయి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఆపరేషన్ లో పోతే మోటార్ కేసులో మేము ఇరుక్కుంటాం.
మీకే హాయిగా వెళ్ళిపోతాను. సరే ఉంటానండి. ఉంటే లాఫం లేదు. డిక్లరేషన్ ఫామ్ లో ఈవిడ పోతే డాక్టర్స్ కి సంబంధం ఉండదని, పేరెంట్స్, గార్డియన్, హస్బెండ్ ఎవరైనా సంతకం పెట్టాలి. ఇంతకీ మీరేమవుతారు? ఏమీ కాను. పర్వాలేదులే, ఆపరేషన్ చాలా అర్జెంట్, సంతకం మీరు చేయండి. సిస్టర్ లైవ్. ఏ యూజ్లెస్ ఫెలో, రక్షించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను, నా బిడ్డకి మీ పేరు పెట్టుకుంటాను అని చెప్తాననుకున్నావా? పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. నా కోసమే రక్షించావో, కడుపులో ఉన్న నీ బిడ్డ కోసమే రక్షించుకున్నావో, చిరుక్కుపోయా. మొన్న నాతో ఏ సంబంధం లేదని తప్పించుకున్నావు కదూ, ఇప్పుడు నా బిడ్డకి నువ్వే తండ్రివని రాతపూర్వకంగా ఒప్పించాను. నీ వేలుతో నువ్వే పోటు పడుచుకునేలా వేలి ముద్ర వేసుకున్నావు మిస్టర్ సాంబశివరావు. నీ మీద చీటింగ్ కేసు, 420 కేసు, మానభంగం కేసు, అన్ని కేసులు పెడతాను. చదువు రాదు కదూ, 7 వరకు అంకెలు నేర్చుకో, జైల్లో ఊచల్లెక్కి పెట్టాలి కదా. యూస్లెస్ ఫెలో. ఏయ్ పేడకడి మొహమా, మీ బావని జైల్లో తోయిస్తున్నాను. నువ్వు ఇక్కడ పేడ మొహం వేసుకుని పీడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో, అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఏయ్ ఆడపిల్లవాళ్ళమని చేతులు గాజులు తొలుక్కుంటున్నావని ఆకుముక్కలుగా ఏరిపారేస్తావా? రారా బయటికి. హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్దేసి నీ ఫింగరే, నీ పాలెట్ ఫిరంగ అవుతుందిరా. ఏయ్ నిన్ను లాఠీతో అండర్వేర్ చిరిగే దక్కుటిస్తానరా, రారా బయటికి. పువ్వులు కాదు, పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం. కమ్ ఆన్ ఇన్స్పెక్టర్, చేసేవి శివ పూజలు, తూరేవి దోమర గుడిసెలు, చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా? పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని. లే అడుగులు వెనక్కి పడ్డాయి, పగిలిపోయిందా చెప్పవే? గుర్తుకు రాలేదా? గుర్తు తెమ్మంటావా, గుర్తు తెచ్చుకుంటావా చెప్పవే, చెప్పు. ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకొచ్చిందా మీ లవ్? ఈ సెకండ్ నుంచి సిరేషన్ మర్చిపో, లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సెపరేట్ చేస్తాం. బీ కేర్ఫుల్. వాళ్ళు ఎవరండి? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ శిరీష, MBA స్టూడెంట్ ని. వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు, వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు. నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట, తనకి ఎవరు అడ్డొచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. పర్వాలేదు, ఐఎమ్ సారీ. సీ యూ, ఇట్స్ ఓకే, బాయ్.
Mr. Venkat, phone call for you. Excuse me. Okay. హలో పేరా? సిరీస్ ను మర్చిపోయావా లేదా? మర్చిపోవడానికి అసలు ఆవిడకి నాకు సంబంధం ఉంటే కదా, ఆవిడెవరో నేనెవరో. రై, నాటకాలు ఆడావంటే నాకౌట్ అయిపోతావు. మర్యాదగా సిరీస్ ను మర్చిపో. స్టూపిడ్ యాస్. ఎక్స్క్యూజ్ మీ, అనదర్ కాల్ ఫర్ యూ. హలో, నేను సిరీష్ ను మాట్లాడుతున్నానండి. సిరీష్ అంటే అదే మీరు పార్క్ లో చదవడం, నేను మీ ఒళ్ళో పడ్డం, వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం. ఓ, మీరా? సారీ అండి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ ఫోన్ చూసి వార్నింగ్ ఇచ్చారటగా, నా వల్ల మీకు. మీరేం చేస్తారులేండి? పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సీ యు, బాయ్. హలో, జస్ట్ ఎ మూమెంట్. మిస్టర్ వెంకట్, కాల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. హలో, శిరీషతో మళ్ళీ ఫోన్లో మాట్లాడతావా? సిగరెట్ డొక్కు చించినట్టు నీ డొక్క చించుతా. నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు. ఇంకోసారి ఫోన్ చేసావో? ఫోన్లో ఫోజులు కాదురా, దమ్ముంటే డైరెక్ట్గా వచ్చాము. మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముడు టాపిక్ ఎత్తుతావా? అందుకే వచ్చి అడుగుతున్నాను. శిరీష్ను మర్చిపోతావా లేదా? ముందు మీకు మెంటల్ అని సంగతి మర్చిపోయినట్టున్నారు, వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి. ఇదే మాట అన్న దగ్గర చెప్పు. మర్చిపోలేకపోతున్నావు కాబట్టి, నా తమ్ముడి లవ్కు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను. ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట. చెప్పరా? చెప్పు. సిరీస్ నేను మర్చిపోనరా, గుర్తుంచుకోవడం కాదు లవ్ కూడా చేస్తాను. నేను చంపుతావా? చంపు, చంపరా. అంత డీప్ లవ్? అవునరా, 100 కిలోమీటర్స్ డీప్ లవ్. ఇంత డీప్ లవ్కి వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ్య. ఒక ప్రేమికుడిగా, ప్రేమ వాల్యూ తెలిసిన వాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను. కమాన్, లెట్స్ గో. సారీ అండి, ఆవేశంలో అలా అనేశాను. ఎలా? మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఇందులో తప్పే ఉంది? తప్పే కదండి, నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం. లేదని ఎందుకు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాను. నన్నా? అవునండి, మీ ఇన్నోసెన్స్ చూసి, మీ డీసెన్సీ చూసి, ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి, ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను. ఇప్పుడు అది లవ్గా మారింది. లవ్వా? ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? లవ్ అంటే మీకు భయమా? అది కాదు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్గా నా లవ్ని ఎక్స్ప్రెస్ చేశానా? చచ్చా, అది కాదండి. మరి నేను అందంగా లేనా? అబ్బే, మీ అందానికే. మీదేవరు? ఈస్ట్ గోదావరి అండి. అది అక్కడ కొట్టింది, అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు. మాది ఈస్ట్ గోదావరియే. ఈస్ట్ ఈస్ట్ కలిసాయి అంటే ద బెస్ట్ అవుతుంది. కాదనకండి. చేసి చొరవా, స్పీడ్ పెంచరా, సిగ్నల్స్ వాటి
Excuse me, have you seen Sirisha? No. నాకు 10 ఇయర్స్ లా ఉంది. నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డితనం వస్తే బాగుండు అనిపిస్తుంది. ఒక నెలకి అంత డీప్ అయిపోయావా? ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ నుండి శిరీష శిరీష అని రాసేసాను. రామకోట అంటారు, అది రాసిన పుణ్యం వచ్చేదేమో. నీ ప్రేమకోట రాయడం కన్నా మోక్షం ఉందా? ఇక్కడ 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 చూసారా, ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా. లుక్, కమ్ ఆన్, నా బెట్ మరి తీయండి. Come on, check out. It's wonderful. At last, you won the bet. Oh God, you really were very great. Yeah. Within 1 month, figures and talent to join Venkat in our legs to grab in China. Directly let you, sir. Come on, check out, yeah. Okay, take it. Hey, you. Take it, Ray. Hey, give me. Oh. Sam's you. Take it. He fool fully gone alone on the movie. What auntie ain't to tell us, Kokunda? Not to dating, check on the low button. What do you say? Come on, yeah. Let us celebrate a big party. Yeah! Yeah. This is correct. And next question is... Sirisha, naato maatladava? Baunnava? Maatladaga? Bada. Sirisha. Nee kevana picha? Nuvvu lekunda nenu brathakalenu Sirisha. Nijanga brathakaleva? Yes. నేను బ్రతకలేను. ఆ పై నుంచి దూకు, నీ ప్రేమ నిజమని నమ్ముతా. వాడు నిజంగానే దూకుతాడేమోనే. వాడా? నో ఛాన్స్. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకు కోసం నేను ఈ కళ్ళతో ఎదురు చూసిన తండ్రి ప్రాణం లేని కొడుకు వస్తుంటే గుండె పగిలేలా ఏడ్చాడే. ఫారిన్ నుంచి అది పంపిస్తానమ్మా, ఇది తీసుకొస్తానమ్మా అని చెప్పిన బిడ్డ తన శవాన్ని పంపించాడంటే నా తల్లి సగం చచ్చిపోయిందే. నీ కళ్ళు నెత్తికెక్కి స్నేహం పేరుతో వాడిని తిప్పుకుందాం.
డేటింగ్ పేరుతో వాడు చుట్టూ తిరిగావు, పిచ్చివాడిని చేసి వదిలేశావు. ఆడది మానం పోతే ఎంతో విలవిలలాడిపోతుందో, మగాడు మనసు చెడిపోతే అంత కుంగిపోతాడే, అంత కుంగిపోతాడు. నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే, నీ కాళ్ళు జారేలా చేయాలని. నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే, నీ తల్లో జేజమ్మ దిగి రావాలని. నా మగతనం చంపుకొని నీకు అణిగమణిగుంది, నా పగతనం పవర్ చూపించాలని. నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం. బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా. మాకు కడుపు కోత, నీకు గుండె కోత బిగించి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, కన్నీళ్ళకి తిరిగొస్తాడంటే మెన్స్ వచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే, ఊరుకోమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీదున్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వే మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయాం, కానీ ఈరోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు పలా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకా అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ పరువుపై చెరిగిపోయిన అప్రదర్శం మిగిలింది. ఊళ్ళోకి రాగానే అడుకు తినే పిల్లని సాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం, ఇంటికి రాగానే హారతబిళ్ళ నెగర కొడితే ఏదోలే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నావు. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెళ్ళే అని ముద్దు చేశావు. కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దొక్కినంత తేలిగ్గా మా గుండెల్లో కుంపట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోకజ్ఞానం లేని పిల్ల అనుకున్నాం, కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయావు. ఇంకా దీంతో మాట్లాడుకన్నాయ, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తల నరికి మన ఇండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పొరువైన దక్కేది. శిరీష, నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేసి అంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము, అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగానికి ఎప్పుడో రాసిపెట్టు, ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడా ఎవరితోనూ చెప్పొద్దమ్మా, ప్లీజ్. అమ్మా, ఇంతకు ముందు వచ్చినట్టు దొంగనొప్పులు కాదుగా. పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు, కానీ ఎప్పుడూ నమ్మరమ్మా. అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది, కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది? ఒకవేళ ప్రసవ నొప్పులేమో అమ్మా. కొంచెం ఓచుకోమ్మా బాబు, బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది, త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు, పావు గంట ఆగాలి. ఆవిడల కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తారు ఏంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అప్పుడు పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది, మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా, రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. అంచనా ఏమైందమ్మా?
కాంచన అమ్మా ఏమైందమ్మా అమ్మా అమ్మా ధైర్యంగా ఉండమ్మా యు విల్ బి ఆల్ రైట్ నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి సర్జరీ తీసుకురండి ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో వదల్లో బజారికి ఇడుస్తాను నా బాబే నేనున్నానుగా చూచూచూచు నా బుజ్జి బాబు కదూ ఏడోకమ్మా చూవచ్చు తానంద చోచో ముకుందా ఏడోకమ్మా నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్లిపోతా అక్కడ మనిద్దరం హాయిగా కలుసుందాం నేను నీకు అమృతాన్ని ఒగ్గుపోసి పెంచుదాగా నువ్వు ముందెండు నేను వెనకొస్తా కంగారు పడకమ్మా నేను నీతో పాటే వచ్చేస్తున్నాను ఏమ్మా ఏమైంది బాబేడి వచ్చి బాబునెత్తి కనిపింది మా కనిపించకుండా నీకే కనిపించిందా నిజంగాని తెల్ల బట్టలతో వచ్చి నా బాబేని బాబునెత్తుకుని కిటికీలో వచ్చి పడేసింది ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి మరి ఆ దయ్యం ఏమైంది ఆ అమ్మాయి దూకేసింది ఆ దెయ్యం ఇలా వచ్చి బాబులు ఎత్తుకుని నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది పిచ్చెక్కినట్టు నా బాబు నా బాబు ఏమిటి గొడవ బాబు ఎక్కడ అని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం ఒకరోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటకు విసిరేసి నాటకాలు ఆడుతుంది నాటకాలు ఆడుతుంది మీరు బాబు నది పడేసింది నా బాబు నాకు ఇప్పుడు కావాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తా అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటలెక్కినట్టుంది అసలే బాలింత జాగ్రత్తగా ఉండాలి దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి లేకుంటే ప్రాణానికే ప్రమాదం నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా ఏంటమ్మా అలా చెప్తున్నావు నిజంగానే ఇవి మెంటలే డాక్టర్ నాకు కాదే పిచ్చి నీకు పిచ్చి నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యంలా వచ్చి నా బిడ్డను ఎక్కడ పడేసావు చెప్పు డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తారమ్మా చీతే తీసుకెళ్ళింది నా కళ్ళ ముందు చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది అందరూ కలిసి నన్ను పిచ్చి నన్ను ఆట ఆడిస్తున్నారు నన్ను ఏమరుస్తున్నారు చెప్పవే చెప్పు నో డౌట్ ఈమెకి మెంటల్ కాదు కావాలనే బిడ్డను చంపేసి మెంటల్ దానిలాగా యాక్ట్ చేస్తోంది ముందు ఈ మీద పోలీస్ కేసు పెట్టండి డియర్ జడ్జ్ శిరీష్ అనే ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారుకురాలైంది ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది నా బిడ్డని చంపలేదు నాకు మెంటల్ లేదు ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దల్లో ప్రూవ్ చేస్తున్నారు నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను ముందు పీపీగాని మాట్లాడినవు ప్రొసీడ్ ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యం అనే నాటకాలు ఆడుతుంది వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్ ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు నా బిడ్డను నేను చంపలేదు మరి ఎవరు చంపారు కాంచన చంపింది నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా కాంచన దెయ్యమై వచ్చింది దెయ్యమా దెయ్యం వచ్చి చంపడం ఏమిటి ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మ నువ్వు మొదలు ప్రామిస్ అండి ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయ్యి వచ్చింది సైలెన్స్ కాంచన చనిపోయిందన్నావు మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా ఒక పంచేద్దాం జడ్జి గారు డాక్టర్గా మా నా దెయ్యం కాంచన్ని కోర్టుకు పిలిపిద్దాం ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపెట్టగలవా అమ్మా తప్పకుండా
ఏంటమ్మా అలా చూస్తున్నా? చచ్చి గారు, ఈ దైవమే, ఈ దైవమే నా బిడ్డ చంపింది. ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది. నో, లాయర్ గారు రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డ చంపింది. చెప్పు చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు నా బిడ్డను ఎందుకు చంపావు? చచ్చి గారు, దీన్ని నమ్మకండి, ఇది నా కళ్ళ ముందు కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్లే కాలేదమ్మా. అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మ ఇదే కోట్లో 5 ఏళ్ళ నుంచి పనిచేస్తుంది. మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు చచ్చి గారు. అబద్ధం, బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష బిడ్డను చంపేయబోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, చిత్ర నా భర్త కాడు. ఎవరిని భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలంగా. వాట్? గాలికి దూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగా కుంతివా? అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుళ్ళు పట్టుకుని మొగుళ్ళు కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రసవం అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో, పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయటపడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అటర్నీ మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. తల తిప్పుకోవడం కాదు, దించుకోవే. నీ బిడ్డను నీకు దూరం చేశాను, నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను, నా తమ్ముడిలా నిన్ను పిచ్చిదాన్ని చేశాను. ఏయ్, అప్పుడే అయిపోయిందనుకోకు. ఈ బతుకు కంటే చావే సుఖం అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది. నీకు తెలుసుగా, నేను పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటానండి. ఇంక ఈ డోస్ చాలనుకుంటాను సాంబశివరావు. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం. వస్తానండి. అంటే ఇదంతా అమ్మగారిని మార్చడానికి అయ్యగారు ఆడి నాటకం అన్నమాట. ఇంకేముంది, అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పెళ్ళమైపోతారు, అయ్యగారేమో అమ్మగారికి ఈస్ట్ గోదావరి మొగుడైపోతారు. పెళ్లి ట్రిప్గా ఫారిన్.
పంది గాలి కొలుపు చాలు కూలి ఉమ్మంటి అలుసు ఉప్పింత తెలుసు ఉయ్యాల కావాలి ఊరేగుతుంటే ఊరంతా తెలిసి పరువు కాస్త ఖాళీ అది తొలి మోమాటమో ప్రేమాటమో ఓహోలు పలకాలి ఇంత క్లియర్ గా మాడుతుంటే మెంటలంటారా నీకు తెలియపోతే తెలియనట్టు ఉన్నాడు సార్ అంతేగాని చెప్పు శిరీషకి మెంటలా కాదా కమ్ ఆన్ శిరీషకి ఎవరు లేరు రమ్మంటారా ఆవిడ క్యూలకి ఎప్పుడో పంపిస్తాడు డోంట్ వరీ శిరీష ఆవిల్ టేక్ కేర్ ప్లీజ్ కమ్ డియర్ ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు డయానా క్వీన్లా ఉండేదానివి డయేరియా పేషెంట్లా తయారయ్యావు అఫ్ కోర్స్ మదరవైనా నీ గ్లామర్ తగ్గలేదనుకో కమాన్ సిరి టేక్ దిస్ నో థ్యాంక్స్ ఓకే ఇట్స్ ఆల్ రైట్ బాగా అలసిపోయినట్టు ఉన్నావు పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం ప్రకాష్ వాట్ హ్యాపెండ్ యా హెల్ప్ చేస్తానని తీసుకొచ్చి నువ్వు చేసే పని ఇదేనా ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు నీ ఫ్రెండ్ని క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచవలేవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
పిల్ల మీద చేస్తావురా, నీకు అమ్మరా లేర్రా, అబ్బాజలు లేర్రా, పురుగులు పడి పోతావురా, నాశనమే పోతావురా, అదే పోతావురా, ఇదే పోతావురా. ఇది కాదే నీ క్యారెక్టర్. పెళ్లి కాకుండానే సంసారం చేసేది ఎవరో తెలుసా? బ్రోతల్స్. పెళ్లి కాకుండానే తల్లి ఏదోరో తెలుసా? బ్రోతల్స్. యు ఆర్ జస్ట్ నంబర్ వన్ రేటింగ్ బ్రోతల్. శిరీష, చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష. నువ్వు టెన్షన్ పడుతున్నావు శిరీష. శిరీష నీకు తెలుసు శిరీష, నాలో చాలా విషయం ఉంది శిరీష. ప్రకాష్ ఐ లవ్ యూ శిరీష. ప్రకాష్ చాలా హ్యాపీగా ఉంటుంది యార్. ఐ లవ్ యూ శిరీష. నా మాట శిరీష, చాలా బాగుంది శిరీష. సార్, ఈవిడ అన్నయ్య దగ్గరికి వెళ్ళొచ్చాను. ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్. దీనికోసం మనిషి అన్నవాడు ఎవడూ రాడు, కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి. ప్రకాష్, నువ్వే చంపావా? సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు, నోటితోనే చెప్పాలి. నేనే చంపాను. ఎందుకు చంపావు? చంపానని ఒప్పుకున్నాను కదా, ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి. ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు? సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు. అసలు నువ్వేం చేసావో చెప్పు. ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను, ఇక్కడ ప్రకాష్ని చంపేశాను, భారతీయ సంస్కృతిని చంపేశాను, గౌరవ మర్యాదలను చంపేశాను, ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను. నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు. బ్రతకడానికి నాకు అర్హత లేదు. అందరికీ ఒక పాఠంగా, నాకు గుణపాఠంగా నన్ను ఉరికంబవెక్కించండి. చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం. అన్నల్ని, వదిల్ని, ఫ్రెండ్స్ని, వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామనుకోవద్దు. సాక్ష్యాధారాల్ని, వాంగ్మూలాల్ని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి
కోర్టు 20 తారీఖు వాయిదా వేస్తున్నాను. నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా? ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు. మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలేం ఫెయిల్ అయిపోరు. ఈసారి వారం రోజు సెలవు పెట్టండి. ఓకే అమ్మా, మీకోసం ఎవరు వచ్చారు? బాయ్. నమస్కారం అండి, నా పేరు సాంబశివరావు అండి. నువ్వు శిరీష తాలూకు మనిషివి కదూ? అవునండి. సారీ, నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను. నేను అందుకు రాలేదండి, కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని. సొంత విషయాలా? హాయ్, కొంచెం పర్సనల్ అండి. చెప్పండి. అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి. మీరు కాసేపు బయట ఉండండి. చాలా సీక్రెట్ కదండి, అందుకే తెలిపేశాను. చెప్పు. మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి? అవును. అక్కడ మీ వారు రీడరో లీడరో అంట కదండి? యూనివర్సిటీ రీడర్. 15 రోజులకోసారి వచ్చి వెళ్తుంటారంట కదండి? ఇవన్నీ నీకెలా తెలుసు? కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటండి. అమావాస్యకోసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా? ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది. మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలిపడింది. తేగలాగా మంచి నాజుగ్గా ఉన్నారు, ఎందుకు ఇలా మీ అందాన్ని మగ్గబెట్టుకుంటారు? ఓ పని చేయండి, మీరు నన్ను ఉంచుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను. నన్నెవరు అనుకుంటున్నారా? రంబన తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తి అనుకుంటున్నాను. మిస్టర్ సాంబశివరావు. ఆయ్, పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. భయపడకండమ్మా, మీరు నాకు తల్లంటి వారు. ఇదంతా నేను కావాలని చేయలేదు. శిరీష నిర్దోషాన్ని చెప్పడానికే చేశాను. అవునమ్మా, శిరీష అమాయకురాలు. నా శిరీషకి అనుకోలేకపోయినా ఆర్తనం ఉంది, మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానానికి విలువిస్తుంది. రాష్ట్రం కానీ రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో 20 సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరుల్ని డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేని పిచ్చిది. మీరు ఒక జడ్జి అయ్యిండు కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తి పొడిచారు. ఎందుకు? ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయాన మన్ముదుడే దిగొచ్చిన అంగీకరించదమ్మా. నా శిరీష శిలో లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది? హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది. మొగుడితో తప్ప పరాయి మగాడితో ఊహించుకోలేని ఆడతోనూ ఏ ఆడదైనా
ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు సిరీస్ లాగా చేస్తుంది. ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది. నా శిరీష సిగ్గు తెలియంది కానీ శీలం లేదు కాదమ్మా. తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను. అవును మేడం, శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం. ఆమెలో మార్పు సాధించాం, కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఇరుక్కుంది. మీరు శిరీషకు కఠిన శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేప్ ప్లాన్ గురించి నాతో చెప్పాడు. మీకు తెలియంది కాదు కానీ చెప్తున్నాను, రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో రేపిస్ట్ని చంపడం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం. దయచేసి నా శిరీష్ని కాపాడండి, నా శిరీష్ని కాపాడు. మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేలిని పావుని చంపేస్తున్నాం, మనకు హాని కలగకూడదని. శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది. ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్న ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు. న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి, తనిస్తున్న ఏ తీర్పు అయినా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి. ఈ 3 సూత్రాలు ఆడడానికి 3 ముళ్ల మంగళసూత్రాల న్యాయమూర్తికి పవిత్రమైనవి. ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను. సాంప్రదాయాల సంస్కృతుల వాల్యూ తెలుసుకున్నాను, నేను మారిపోయానండి, నన్ను క్షమించండి ప్లీజ్. ఇంతకాలం మేం ప్రయత్నించింది నీలో ఈ మార్పు కోసమే కానీ నీ చావు కోసం కాదమ్మా. నువ్వు చిన్నప్పటి నుంచి విదేశాల్లో పెరిగావు కాబట్టి అక్కడ యువతీ యువకుల్లో ఉన్న డేటింగ్ అనే పద్ధతిని ఇక్కడ కూడా అవలంబించాలని చూశావు. కానీ ఈ పవిత్ర భారతదేశంలో వివిధ రకాల మతాలు కులాలు భాషలు ఉన్నా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకం కట్టుబాట్లున్నాయి. ఆ కట్టుబాట్లకు అనుగుణంగా మసులుకోబట్టే మేమందరం ఎంతో ఆనందంగా కలిసిమెలిసి బ్రతుకుతున్నాం. కానీ వాటిని నువ్వు అగౌరవపరిచావు, హేళం చేశావు, ఈ దేశాన్ని ఈ మనుషుల్ని అర్థం చేసుకోలేకపోయావు. అటువంటి నీకు మన గొప్పతనం చెప్పాలని, నీలోని మంచి మనిషిని బయటకు తీసుకురావాలని మేము ఈ నాటకం ఆడాం. మా నమ్మకం అమ్ముకాలేదు, భారతీయ సంస్కృతి సాంప్రదాయం గల అమ్మాయే మా ఇంటి కోడలుగా రావాలనుకున్నాం. అలాగే నువ్వు మా ఇంటి కోడలు అవుతున్నావు. నిజంగానా?